ஸ்ரீகுருப்போ நம. ஹரி ஓம். ஸ்ருதிஸ்மிருதிபுராணானாமாலயம் நமாமி பகவத்பாதசங்கரம் லோகசங்கரம். யஸ்ய நிஷ்வசிதம் வேதா யோ வேதேப்யோகிலம் ஜகத் நிர்மமேதமஹம் வந்தே பரமானந்த மாதவ வித்யாதீர்த்த மகேஸ்வரம். ஓகே, கூட்டஸ்தோ பிரம்ம சூசியமு மேகாம்ச. ஓகே, அதிஷ்டானதயா தேஹத்வயாவச்சின்ன சேதனஹ. கோடவன் நிர்விகாரேண ஸ்தித கோடஸ்த உச்யதே. இது இக்கடி நுஞ்சி மதலப்கா பாத் அண்டாரு. மனம் அனுபவானிக்கு தீர்ச்சுக்கோதகின மாட இக்கட வரைக்கும், இக்கடி நுஞ்சி பிராரம்பம். ఇంతకు ముందు దృష్టాంతం ఆకాశము, దాన్ని అనేక రకాలుగా ఆయన ఒక రకంగా ఆకాశాన్ని నాలుగు ముక్కలు చేసి పెట్టుకున్నారు దృష్టాంతం కోసం. అన్ని విధాలా అన్ని సందర్భాల్లో ఆకాశం గురించి అలాగే మాట్లాడాలనే ఏమీ రూల్ లేదు. ఆ సందర్భంలో ఆయన అలా నాలుగు ఆకాశాలు, ఎందుకంటే ఇక్కడ నాలుగు తత్వాలని ఆయన మాట్లాడుతున్నారు కనుక నాలుగు ఆకాశాలను ప్రస్తావించినారు. పోతే మొదటిది, నాలుగు తత్వాల్లో మొదటిది కూటస్థ, అదే దాని పేరు. కూటస్థ అంటే కంసాలివాని దాగలివలే, లేదా పర్వత శిఖరము వలే, చలనము లేకుండా, కదలిక లేకుండా, లేదా వికారము లేకుండా, వికారము కూడా కదలికల వంటిదే లేకుండా ఉండేది, అది కూటస్థము. చిత్, చితే అలా ఉంటుంది, కూటస్థ చైతన్యము. ఈ చితు మనకు ఎక్కడ అనుభవానికి వస్తుంది? అటువంటి చితు, ఇప్పుడు అటువంటి చితు స్వర్గంలో ఉంది, వైకుంఠంలో ఉందంటే అదేమి పాఠం అవుతుంది? చిత్ అన్నది మనకు అనుభవానికి వచ్చేదిగా ఉండాలి, ఎందుకంటే మన స్వరూపం చితుగా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనుభవానికి వస్తుందంటే, ఎక్కడ అనుభవానికి వస్తుందంటే, మా చిన్నప్పుడు ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. కోడిగుడ్డు దీపం దగ్గర మేము ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాళ్ళం. వేదమంత్రాలు కూడా నోటుకు వచ్చి ఉండేవి కాబట్టి ఏదో పుస్తకం కనపడి కనపడకపోయినా నడిచిపోయేది, వాటిని కూడా అలాగే వల్లె వేస్తూ ఉండేవాళ్ళం. సో అప్పుడు అనుకోలేదు, వేదమంత్రం వల్లె వేస్తే మనకేమిటి లాభం అని ఎప్పుడూ అనుకోలేదు, అలా వల్లె వేసేయటమే. సో ఆ నిష్కారణైన షడంగో వేద అధ్యేయో అధ్యేయ అని ఇలాగ ఒక విధి ఉన్నది, స్వాధ్యాయ విధి అంటారు. ఏ కారణము లేకుండా, ఏ ప్రయోజనమును అపేక్షించకుండా వేదాన్ని వల్లించుకోవాలి అని స్వాధ్యాయ విధి, దాన్ని స్వాధ్యాయ విధి అంటారు. ఆ విధి మన ముఖాన్నే ఉదయించింది అన్నట్టుగా వల్లిస్తూ ఉండేవాళ్ళం. కోడిగుడ్డు దీపం ఒకటి అలా ఉంటుంది అక్కడ, ఆ దీపం దగ్గర. అక్కడ ఎలక్ట్రిసిటీ అనుభవానికి రావాలంటే ఎక్కడ అనుభవానికి వస్తుంది? రాదు. మా ఊళ్ళో దత్తుడు గారిని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది. ఆ మొత్తం బస్తీ కిందకి ఆయన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండేది. ఎలక్ట్రిసిటీ అనుభవానికి రావాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లోకి మన ఎందుకు రాణిస్తారు? వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటారు. అలా దూసుకుపోవడానికి మనకి తెలుసున్న వాళ్ళు ఇల్లేం కాదు. వాళ్ళ ఆహ్వానం ఉంటే వెళ్ళగలం, కానీ పిల్లలం అలా ఎలా వెళ్ళగలుగుతాం? కాబట్టి ఎలక్ట్రిసిటీ అన్నది వైకుంఠంలో విష్ణువులాగా ఉండేది మాకు. ఏమండి, ఇప్పుడు అలా అక్కర్లేదుగా. ఇప్పుడు మన కళ్ళ ముందే ఎలక్ట్రిసిటీ ప్రత్యక్షమై ఉన్నది. కాబట్టి చిత్ అన్నది, కూటస్థ చిత్ అన్నది వైకుంఠంలో ఉంది అంటే ఎక్కడ కుదురుతుంది? మొన్న ఏదో ఉత్సవం అయింది. ఆ ఉత్సవం ఏమిటంటే ఫలానా ఆయనకి మోక్షం వచ్చింది అని ఉత్సవం. ఆయనకి ఏదో పేరుంది, ఆయనకి నమ్మాళ్వార్ అని పేరు. ఆయనకి మోక్షం వచ్చిందని వీళ్ళు ఉత్సవం చేస్తున్నారు. ఆయనకి మోక్షం వస్తే వీళ్ళు ఉత్సవం చేయడం ఏదో, దానికి ఏదో ఉంటుంది. మళ్ళా ఆయన విగ్రహం పెట్టి ఉపయోగిస్తున్నారు. ఇంకా మోక్షం ఏమిటి? విగ్రహం పెట్టి ఉపయోగిస్తుంటే విగ్రహం అలాగే ఉంటే ఇంకా మోక్షం ఏముంది? దానికి పేరే నమ్మాళ్వార్ మోక్షోత్సవము అని పేరు.
అంటే ఇప్పటికీ నమ్మాళ్ళ వారు అలా వైకుంఠంలో ఆయన ఇటు సంచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా వైకుంఠం మెయిన్ స్ట్రీట్లో మీరు నడిచే పరిస్థితి ఉన్నట్లయితే మీకు నమ్మాళ్ళ వారు కనపడినా ఆశ్చర్యపడినక్కర్లేదు. క్యా బాత హై. కాబట్టి వైకుంఠంలో ఉంది కూటస్థ చిత్ అంటే ఉపయోగం ఏంటండి? మనకు అనుభవంలో ఉండాలి. ఎలక్ట్రిసిటీ ఎక్కడుందంటే దత్తుడి గారి ఇంట్లో ఉందన్నట్లు లేదు అది మాకు. మా బతుకు అలా ఉండేది. అలాగా దేవుడు ఎక్కడ, మోక్షం ఎక్కడ, కూటస్థితి ఎక్కడ, వైకుంఠంలో. అలా కాదు, మన జీవితంలో మనకు అనుభవానికి రావాలి. నేను అనే అనుభవంలో అది కూడా ఉండాలి. నేను అనే అనుభవం, నేను అనేది ఒక పదము లేక వాక్యము, నేను ఉన్నాను అలా కాదు. ఇట్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దాట్. నేను ఉన్నాను అనే ఒక వాక్యమా, ఒక సంకల్పమా? అంటే నేను ఉన్నానని సంకల్పించినప్పుడే నేను ఉంటాను, లేకపోతే ఉండనా? సంకల్పము కూడా కాదు, దానికంటే లోతైనది అది అనుభవము. దాన్ని ఏమంటారంటే అనుభవము, అనుభూతి అని కూడా దాన్నే అంటారు. ఈ నేను అనే అనుభూతిలో మూడు స్థాయిలు ఉన్నాయి, మూడు లెవెల్స్ ఉన్నాయి నేను అనే అనుభూతిలో. మొదటిది దేహము. దేహాన్ని పట్టుకుని నేను అనుకుంటున్నాం కదా, మరి నేను అనే అనుభవానికి దేహం లేకపోతే నేననే అనుభవం ఉండదండో. మీరు ఎప్పుడైనా గమనించారా? దేహం లేకపోతే నేను అనే అనుభవం ఉండదు. నేను అనే అనుభవం కలగాలంటే దేహం ఉండాలి, మనస్సు కూడా ఉండాలి. దేహము, మనస్సు లేకుండా దేహం కూడా ఉండదు. కాబట్టి దేహము మనస్సు ఉన్నప్పుడు మాత్రమే నేను అనే అనుభవం కలుగుతుంది. ఇప్పుడు ఈ దేహము అది స్థూల దేహము, మనస్సు సూక్ష్మ దేహము, ఈ రెండు కూడా కదిలిపోతూ ఉంటాయి. కదలంటే చలనాన్ని పొందుతూ, వికారం పొందుతూ ఉంటాయి. దేహానికి వికారం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ వికారమే దానికి, ఏదో ఒక వికారం వస్తుంది. అది ఓ రోజు ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకో రోజు అనారోగ్యంగా ఉంటుంది. భోజనానికి ముందు ఆకలిగా ఉంటుంది, భోజనం అయ్యాక ఆయాసంగా ఉంటుంది. మొత్తానికి ఏదో ఒక వికారం దానికి తప్పదు. దేహానికి వికారం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. చాక్లెట్ ఉందనుకోండి, అది తినేదాకా ఆదుర్దా, తినేసిన తర్వాత వికారం. వికారం అంటే నాసియా, కొంత నాసియేటింగ్ సెన్సేషన్ ఉంటుంది. చాక్లెట్ ఏం తింటాం, అది చేదుగా ఉంటుంది, ఇదాల్ న్యూసెన్స్, కొంత నాసియేటింగ్ ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి అది అలాంటి వికారాలు వస్తూనే ఉంటాయి దేహంలో. మనస్సు ఇంక చెప్పేది ఏముందండి, మనస్సు ఎప్పుడూ వికారమే. మనకి నచ్చని వాడు కనపడితే మనస్సు చెడిపోతుంది, కనపడక్కలా, గుర్తొస్తే చెడిపోతుంది. మనకి నచ్చిన వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ కనపడితే పండగ అన్నంత ఆనందం కలుగుతుంది. పండగే అలా ఉంటుంది. మనకి నచ్చిన మనిషి కనపడితే సంతోషంగా ఉంటుంది. మనస్సు అలా ఉంటుంది వికారం. కాబట్టి దేహము మనస్సు ఇవి చలనాత్మకములు, వికారము గలవి, విక్రీయములు, ఎప్పుడు వికారమును చెందుతూ ఉంటాయి. ఇంతేనా నేనంటే, ఈ రెండేనా అని జనులు అలా అనుకుంటారు. వాళ్ళకే సంసారులు అని పేరు. అదేమిటి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే సంసరించువారు కనుక అలాగా చలనాత్మకంగా ఉంటారు. వాళ్ళ లోపల చలనము లేనిది నిశ్చలము, దాన్నే కూటస్థము అన్నారు. ఒకటి ఉన్నది, అది తెలియదు, అది ఉందని తెలియదు. అది వైకుంఠంలో ఉందనుకుంటారు. వైకుంఠంలో ఉండడం ఏమిటండి? నీ స్వరూపంలో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఏదైనా, ఇప్పుడు ఇక్కడే, ఎప్పుడో ఎక్కడో కాదు, ఇప్పుడు ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఎక్కడుంది? నీలో ఉన్నది. మరి నాకు తెలియలేదే, నువ్వు తెలుసుకుంటే తెలుస్తుంది. ఇఫ్ యూ కేర్ టు నో, యు కెన్ నో. మీరేం చేస్తారంటే దేహమును సాక్షిగా చూడండి, మనస్సును కూడా సాక్షిగా చూడడం అభ్యాసం చేయండి. ఆ చూసేది ఎవరు? అది నేను. దాని ఎందు వికారములు ఉన్నవా? లేవు. అదే కూటస్థ చిత్. మీరు ఆ కూటస్థ చిత్తుగా నిలిచి ఉండాలి. ప్రశ్న ఏమిటంటే, మాకు దేహం అనుభవానికి వస్తుంది, మనస్సు అనుభవానికి వస్తుంది, వాటిలో ఉండే చలనములు వికారములు అనుభవానికి వస్తున్నాయి, ఈ కూటస్థ చిత్తు ఎలా వస్తుంది అనుభవానికి అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం, కూటస్థ చిద్రూపుడుగా ఉండుటయే కూటస్థ చిత్తు యొక్క అనుభవము. అక్కడ ఉండడం వేరు, అనుభవం వేరు కాదు. ఉండుటయే అనుభవము, ఉండుట అనుభవము. దేహము మనస్సుకు వెనుక్కల సాక్షిగా ఉండుటయే, అదియే అనుభవము.
అనుభవము అన్న అనుభూతి అన్న ఒకటే. ధాతువు భూ, తిన్ అనే ప్రత్యయం చేస్తే భూతి అయింది, ల్యుట్ అనే ప్రత్యయం చేస్తే ఆ యూకి అనా వచ్చి భూ అన గుణం, భో అన అవాదేశం భావాన అయింది. అను లేకపోతే ఆ అనే ప్రత్యయం పెడితే భావాహ అయింది, ఆ అనే ప్రత్యయం. ఇప్పుడు నేను చెప్పిందంతా అవుతుంది. భూ ఆ గుణం, భో ఆ అవాదేశం భావ అనుభవ. కాబట్టి ఆ అనుభవము అది దాంట్లో దేహము అనుభవానికి, దేహం అనుభవానికి వస్తుంది చలనము గలదిగా, మనస్సు చలనము గలదిగా అనుభవానికి వస్తుంది. మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే ఎవరికి అనుభవానికి వస్తుంది దేహము? ఎవరికి అనుభవానికి వస్తుంది? నాకు. మనస్సు ఎవరికి అనుభవానికి వస్తుంది? నాకు. దేహము చలనాత్మకము, మనస్సు చలనాత్మకము, మరి నేను ఏమిటి? కూటస్థుడను. అది అనుభవానికి తెచ్చుకోవాలి. మీరు నేను అంటూ ఉంటాను, మీ జీవితంలో మీరు చూసినన్ను సుఖాలు ఎవరైనా చూసారా? అలాగే మీరు చూసినన్ను దుఃఖాలు ఎవరైనా చూసారా? ఏమైపోయా సుఖాలు దుఃఖాలు? అవి చలనాత్మకములు, వచ్చాయి పోయాయి. మీరు మాత్రం అలాగా బెల్లం ముత్తిన రాయువలే. తెలుగులో అదొక, తెలుగు భాష చాలా అందమైన భాష, దానిలో ఉండే నుడికారము చాలా గొప్పది. ఎప్పుడైనా వెళ్ళారా బెల్లం ముత్తిన రాయి అంటే బెల్లం పెద్ద అచ్చు ఉంటుంది, దాన్ని రాయి వేసి ముత్తుతాడు, ఆ బెల్లం ముద్ద ముద్ద ముక్కలు ముక్కలు అవుతుంది, కానీ రాయి మాత్రం ఏవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. నిర్వికారము అన్నదానికి, కూటస్థము అన్నదానికి చక్కటి అనువాదం, చక్కటి ట్రాన్స్లేషన్. కూటస్థాదాన్ని అనువాదం చెప్పండి అని మీరు నన్ను అడిగితే బెల్లం ముత్తిన రాయి అని నేను చెప్తా. దానికి ఎక్కడా చలనం ఉండదు కదలా, స్థిరంగా ఉంటుంది. కాబట్టి అది అటువంటి చిత్ ఎరుక మీ యందు గలదు. అది మీకు అనుభవానికి, అది మాకు అనుభవానికి ఎలా వస్తుందండి? ఎలా రావడం ఏమిటి? ఆ ఎరుకగా నిలిచి ఉండుటయే అనుభవము, ఉండుటయే. మీరు అలా ఉండండి, దేహాన్ని సాక్షిగా చూడండి, దేహాన్ని ఎక్స్టర్నలైజ్ చేయండి, మనస్సును కూడా ఎక్స్టర్నలైజ్ చేయండి, సాక్షిగా చూడండి. అప్పుడు మీరు ఆ ఎరుకగా మీరు ఉంటారు. అది ఏ కూటస్థము, అది కూటస్థచిత్. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు, ఏమంటే మనస్సును సాక్షిగా చూడమన్నారు కదా, ఆ చూడండి మరి ఓన్నమ శివాయ, మళ్ళీ ఓన్నమ శివాయ పెడితే ఇంక సాక్షి ఉంది, ఇంక సాక్షి ఉంది. ఓన్నమ శివాయ అన్నది పదము, దానికి సంకల్పం ఉంది. ఆ సంకల్పంతో మీరు మమేకం అవ్వకుండా ఓన్నమ శివాయ జపం ఉండదు. కాబట్టి ఓన్నమ శివాయ అంటూ ఉంటే ఇంక సాక్షి లేదు, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఎ జపం. డూ దాట్. కాదండి, సాక్షిగా ఉండదు. సాక్షిగా ఉండడం అన్నప్పుడు ఇంకా ఓన్నమ శివాయ ఉండదు, మరి అది ధ్యానం అవుతుంది, అవుతుంది. మరి ఓన్నమ శివాయ లేకుండా ధ్యానం అవుతుంది, అవుతుంది. చూడండి ఈ కండిషనింగ్ ఎలా ఉంటుందో, ఎంత కండిషనింగ్ని మీరు దాటుకుని వెళ్ళాల్సి వస్తుందో. పాఠం చెప్పేప్పుడు కూడా జనులకు ఉండే కండిషనింగ్ని గుర్తుపట్టి దాన్ని దాటుకుని వెళ్ళాలి. జనులకు ఇంకో బెంగ ఉంటుంది, మనం ఓన్నమ శివాయ అంటే కొద్ది గొప్ప పుణ్యం వస్తుంది, అది వదిలిపెట్టి సాక్షిను ఆత్మ కూటస్థ దీంట్లో పడ్డాం, మనం చెడిపోతున్నామేమో అని డౌట్ ఉంటుంది. నువ్వు చెడిపోయేవాడివి కాదు, బాగుపడేవాడవు కాదు. నా కర్మణా వర్ధతే నో కనీయాన్. దేహము చెడ్డ బాగుపడ్డా దేహం, చెడ్డ బాగుపడ్డా మనస్సు. నువ్వు చెడివాడవు కాదు, బాగుపడేవాడవు కాదు. తెలుసుకుని ఆ కూటస్థ చిత్తుగా ఉండుటయే నిర్వికారేణ కూటవత్ నిర్వికారేణ స్థిత. మీరు నిర్వికారంగా ఉండండి, కూటము వలె నిర్వికారముగా ఉండండి. అలా ఉండగలరా? మిమ్మల్ని కూర్చోబెట్టి ఒకడు పక్కన నిలబడి ఏవేవో అంటూ ఉంటాడు, మీరు మటుకు నిర్వికారంగా ఉండాలి, ఉండగలరా? ట్రై చేయండి. ఇంకో సందర్భంలో కూర్చోబెట్టి మీ మెడలో మాల వేసి ఒకడు ఏదో మంచి మాటలు ఏవో నాలుగు ప్రశంసా వాక్యాలు పలుకుతాడు, మీరు నిర్వికారంగా ఉండాలి. ఇంకొకడు ఏం చేస్తాడు, 10 నిమిషాలు మాట్లాడతాడు, ముందు 5 నిమిషాలు ప్రశంస మాట్లాడతాడు, ఇంకో 5 నిమిషాలు అసందర్భంగా మాట్లాడతాడు. వాడే అదే వ్యక్తి,
అప్పుడు కూడా వీడు ప్రశంస ప్రశంసా వచనాలు మాట్లాడుతున్నాడు కదా 5 నిమిషాలు, ఓహో వీడు ప్రశంస చేస్తున్నాడా ఇప్పుడు, కానీ ఎంతసేపు చేస్తాడో చూద్దాం అని అలా ఉండడం. వాడు ప్రశంస వదిలిపెట్టి ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆహా వచ్చాడు కదా, ఎప్పుడు వస్తాడని అనుకుంటున్నావు, వచ్చాడు, మంచిది, ఎంతసేపు మాట్లాడతాడో చూద్దాం, ఇంకో 5 నిమిషాలు మాట్లాడతాడు, నోరు నొప్పి పెట్టు కూర్చుంటాడు. మనం మాత్రం బెల్లం మొత్తిన రాయి వలే ఉండడం. ఒకప్పుడు ఇంట్లో అత్తగారు కోడల్ని తిడుతోంది, చాలా హింస పెట్టేసేది, ఈ పని చెప్పి ఆ పని చెప్పి. పని చేయడానికి అభ్యంతరం లేదు ఆమెకు, ఎందుకంటే యంగ్ లేడీ, పని నేర్చుకున్న స్త్రీయే, చక్కగా పనిచేస్తూ ఉండేది. ఈ అత్తగారు రంధి అంటారు దాన్ని, బాగా రంధి పెడుతూ ఉండేది. అప్పుడు ఆవిడ మామూలుగా భోజనం చేసిన తర్వాత అత్తగారు నిద్రపోయిన టైంలో చుట్టుపక్కల అమ్మలక్కలతోటి ఈ ప్రస్తావన వచ్చింది. వాళ్ళు అడిగారు, మీ అత్తగారు చాలా కోపిష్ఠిది, గయ్యాళి, నిన్ను రంధి పెడుతోందా అని అడిగారు. అడిగితే పెడుతోందండి, ఎలా తట్టుకోవాలో నేను నాకు అర్థం కావట్లేదు అంటే, అప్పుడు ఒక పెద్ద ఆవిడ, విని నీకు సలహా చెప్తాను నువ్వు పాటించు. ఏమిటి పాటించు అంటే, ఆవిడ ఎంత రంధి పెట్టినా బెల్లం మొత్తిన రాయి వలే సైలెంట్గా ఉండు. ఉండి 3 రోజుల తర్వాత మళ్ళీ సమావేశం అయినప్పుడు దాని ప్రభావం ఎలా ఉందో నాకు చెప్పు, అంటే నేను తప్పకుండా పాటిస్తాను. అత్తగారు మళ్ళీ ఈ అమ్మాయి వచ్చేసింది వెనక, సమావేశం పూర్తయిపోయింది ఇంటికి వచ్చేసింది. ఈ లోపల అత్తగారు నిద్రలేచి, టీ పెట్టావా, ఇంకా పెట్టలేదా అంటూ ఆవిడ రంధి మొదలుపెట్టింది. ఆవిడ టీ ఆవిడకి ఇచ్చి, ప్రతి ఆవిడ ఏది అన్నా ఆవిడ కేసు చూసి నవ్వడం తప్ప సమాధానం అనేది లేదు. సాయంకాలం అయ్యేప్పటికీ ఆ అత్తగారు ఏమంటుందంటే, ఇంతమందిని చూశాను కానీ ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు, తిట్టినా మాట్లాడదు, మంచిగా అన్నా మాట్లాడదు, ప్రతిదానికి నవ్వుతుంది, పైగా చిరునవ్వు ఒకటి నవ్వుతుంది, బెల్లం ముత్తిన రాయిలాగా అలా ఉంటావేమిటి, ఏదో ఒకటి చెప్పు సమాధానం, మంచిగా చెప్పకపోతే చెప్పకపోయావు, చెడ్డగానైనా చెప్పు అంటే మళ్ళీ ఈవిడ మళ్ళీ నవ్వుతుంది. నవ్వేప్పటికీ నా వల్ల కాదండో ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయటం, పెద్ద కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను, 2వ కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను, 3వ కొడుకు భార్యను హ్యాండిల్ చేశాను, కానీ ఈ 4వ కొడుకు భార్య, ఈ అమ్మాయి మోడర్న్ అమ్మాయో ఏమో, నా వల్ల ఉండలేదు ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయటం అని ఆవిడ శరణాగతి చేసేసింది. 2 రోజుల్లో ఈ అమ్మాయికి శరణాగతి చేసేసి, ఇంకా నిన్ను నేనేమీ అన్నా, ఈ తాళం చేతులు నువ్వు తీసేసుకో, ఇల్లు నీదే, నేను మూలపడి ఉంటాను, నాకు 2 మెతుకులు అన్నం పెట్టు చాలు అంటే మళ్ళీ ఓ నవ్వు నవ్వింది అమ్మాయి. నిర్వికారముగా కూటవత స్థిత, మీరు ట్రై చేసి చూడండి నిర్వికారంగా ఉండడం, జీవితం ఎడల కూటవత స్థిత నిర్వికారంగా ఉండడం. మంచి వస్తూ ఉంటుంది నిర్వికారంగా ఉండడం, చెడు వస్తూ ఉంటుంది నిర్వికారంగా ఉండడం. దేంతోటి తాదాత్మ్యమును మమేకము అగుట అనే దోషము చేయకుండా ప్రతిదాన్ని సాక్షిగా దర్శిస్తూ తెలుసుకుంటూ ఉండడం. చిత్తు కదా మరి, నిర్వికారముగా తెలుసుకుంటూ ఉండడం, ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది, దానికోసం మీరు ప్రయత్నం చేయక్కర్లేదు. నిర్వికారం కూడా ప్రయత్నం చేసి సంపాదించేది కాదు, ఆ వివేకాన్ని పట్టుకుని అది వచ్చేస్తుంది. అలా మీరు ఉన్నట్లయితే ఈ కూటస్థచితన ఆయన అన్నాడే అది మీ అనుభవంలో ఉంటుంది. మీ స్వరూపం కూటస్థచితే, మీ స్వరూపము నిరంతరము మారిపోతూ ఉండే బాడీ దేహము కానీ మనస్సు కానీ కాదు. అధిష్టానతయ దేహద్వయావచ్ఛిన్న చేతన కూటవన్ నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే. మంచిది, ఇదంతా చెప్పేశాను నేను, అయినా ఇంకోసారి గుర్తు చేద్దామని అనిపించింది, అంటే జీవితానికి ఉపయోగపడి మాటలవి, అందుకోసం ఇవి ఇలాంటి మాటలే ఉపయోగపడతాయి, మిగతా మాటలన్నీ కూడా ఎందుకు పనికొచ్చేవి. ఆత్మస్వరూప విచారమే మనిషిని ఎప్పటికైనా గట్టెక్కించేది. కూటస్థే కల్పితా బుద్ధి తత్ర చిత్ ప్రతిబింబక ప్రాణానాం ధారణాజీవ సంసారేణ సయుజ్యతే. ఇప్పుడు ప్రశ్న ఉదయిస్తుంది, ఏమండి కూటస్థచిత్ నేనైతే, ఇదేదో కొత్త సంగతి చెప్పారు మీకు, నేను కూటస్థచిత్ అయిపోతే ఇంకా జీవన్ముక్తుడిని అయిపోతాను,
కానీ ఒకవేళ నేను కూటస్థ చిత్తు కాలేకపోతున్నానండి, క్లాసులో ఉన్నప్పుడు నేను చిత్స్వరూపుడనే అని తెలుస్తూ ఉంటుంది, క్లాసు దాటి ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ నాకు ఈ సంసార దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, కూటస్థంగా కూటము వలె నిర్వికారముగా ఉండలేకపోతున్నాను, మరి అది ఎవరు? ఆ సంసారంలో పడిపోయి సంసరిస్తూ ఇబ్బంది పడేది ఎవరు అంటే ఎవరేమిటయా? జీవుడు. ఆ జీవుడు కూడా చైతన్యమే, కూటస్థ చైతన్యం, కూటస్థ చితు చైతన్యమే, కూటస్థ చితు. సంసారంలో పడి ఉన్నవాడు ఉంటాడుగా, ఈ సంసారంలో పడి ఉన్నవాడు అంటే ఆత్మస్వరూపం తెలియకుండా వేదాంత విచారం లేకుండా సంసారంలో పడి ఉండేవాడు వాడు. వాడెవడు? వాడిని పట్టుకుని కూటస్థ చిత అనడానికి వీల్లేదు, వాడు జీవుడు కదా. వేదాంతం చదివేవాడు కూడా ఎంతసేపు కూటస్థ చిత్తుగా ఉండగలుగుతున్నాడు అన్నది ఆ వ్యక్తి యొక్క వివేకాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది క్లాసులో కూడా కూటస్థ చిత్తుగా ఉండలేకపోతున్నారు. క్లాసు యొక్క డ్యూరేషన్లో కూటస్థ చిత్తుగా ఉంటే సంతోషమే, క్లాస్ అయిన వెంటనే మెట్లు దిగ్గానే రోడ్డు ఎక్కగానే మామూలు సంసారే మళ్ళీను, మళ్ళీ రాగద్వేషాలు ఇవేవేను. కాబట్టి క్లాసులో నేను కూటస్థ చిత్తేనండి, క్లాస్ అయిపోయి రోడ్డు మీదకి వెళ్ళి నేను ఎవరితోటో దెబ్బలాడేప్పుడు నేను ఎవరు? లేదా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సంసారంలో పడిపోయి భార్య భర్త కొడుకు కోడలు అంటూ దుఃఖపడుతూ సమస్యలను అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను ఎవరు? కూటస్థ చిత్త అయితే కాదు కదా, మరి అప్పుడు నేను ఎవరు? అప్పుడు నువ్వు జీవుడవు. జీవుడనే చైతన్యం, జీవుడు కూడా చైతన్యమే. ఎవడి జీవుడు? జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ కూటస్థ చితే జీవుడుగా వచ్చినది. ఎలా వచ్చింది కూటస్థ చిత్తు జీవుడుగా ఎలా వచ్చింది అంటే, బుద్ధి యందు, బుద్ధి అన్నా మనస్సన్నా ఒకటే ఇక్కడ, ఓకే, అంతఃకరణమునందు ఆ కూటస్థ చిత్తు ప్రతిఫలించినది. అచిత్ ప్రతిఫలించినది, చిత్ కూటస్థ చిత్ అనకండి, చిత్ ప్రతిఫలించినది. ఏమండి కూటస్థ చిత్ అంటే? దేహద్వయ అవచ్ఛిన్నమైనది కూటస్థ చిత్. ఇప్పుడు మళ్ళీ జీవ అన్నది ఏ చిత్తు? ఒరిజినల్గా చిత్ అందే కదా, అది నాలుగు రకాలన్నాం కదా, ఆ చిత్ ప్రతిఫలించినది. ప్రతిఫలించుట అంటే ప్రతిబింబము పడుట. అద్దం ముందు నిలబడితే ఏమవుతుంది? ప్రతిబింబం వస్తుంది. అలా అయింది, ఆ చిత్ ప్రతిఫలించినది. దేని యందు? బుద్ధి యందు. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? ఈ బుద్ధి, ఇది సత్యమా కల్పితమా? అంటే కల్పితము. కల్పితమైన బుద్ధి యందు చితు ప్రతిఫలించినది. ఇప్పుడు పూర్వం అంటే అలా ఉంటుందా అంటే ఉంటుంది. పూర్వం సినిమా దేని మీద వేసేవారు? వెండి తెరపై వేసేవారు. వెండి తెర, వెండి తెరని ఎందుకన్నారో నాకు తెలియదు. వెండి తెర అంటే తెల్లగా ఉంటుంది కాబట్టి వెండి తెర అన్నారు. దాని మీద సినిమా పడితే ఇంక తెల్లగా ఉండదు, అది బ్లాక్ అండ్ వైట్ అయితే నలుపు తెలుపులు ఉంటాయి. గేవా కలర్ అని వచ్చేది, ఊరికే ముద్దలు ముద్దల కలరు పెట్టుకున్నట్టుగా ఉండేది, ఏదో కలరు, అసలంటో కలరే ఉందని సంతోషంగా చూసేవాళ్ళు ఆ సినిమాని. గేవా కలరు, దాని మీద డెవలప్మెంట్ ఈస్ట్మన్ కలరు. ఇప్పుడు ఇంకా చాలా మోడర్న్గా కలర్డ్ ఫోటోగ్రఫీ, అది బాగా డెవలప్మెంట్స్ వచ్చాయి కాబట్టి ఆ తెర మీద రంగురంగులు అన్నీ కనపడతాయి. కానీ అది మాత్రం స్వతహాగా వెండి తెల్లగానే ఉంటుంది, అంచేత పేరు వెండి తెర అని వచ్చి ఉంటుంది. వెండి తెర మీద దృశ్యములు కనపడతాయి. వెండి తెర కల్పితమనడానికి వీర్లేదు, అక్కడ వాడు కట్టి దృశ్యములు. ఆ దృష్టాంతం అలా తీసుకుంటాం. ఎప్పుడైనా లేజర్ షో చూసారా మీరు? లేజర్ షో అని ఉంటుంది, దానికి మళ్ళీ దృశ్యములన్నీ మీకు కనపడతాయి. అక్కడ తెర ఉండదు, తెర ఉన్నట్టుగా అనిపించుతుంది. కాబట్టి కల్పితమైన తెర మీద దృశ్యములు కనపడతాయి. కాబట్టి దృశ్యములు కనపడుతూ ఉంటే తెర కూడా ఉందని మనకు అనిపిస్తుంది, కానీ యథార్థంగా లేదు. అయినా దృశ్యములు దాని యందు భాషిస్తూ ఉంటాయి. ఇక్కడ పరిస్థితి అది, చిత్త అంతఃకరణము యథార్థము కాదు. ఇక్కడే సాంఖ్య యోగ ఆ రెండు కలిసి ఉంటాయి. సాంఖ్యయోగ వాళ్ళకి వేదాంతులకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఇక్కడే. సాంఖ్యయోగ వాళ్ళిద్దరూ ఆ రెండు ఫిలాసఫీస్ ఒకటేది, సాంఖ్య అంటారు, యోగా వాళ్ళు జాయిన్ అయ్యారు దాంట్లో.
ఆ సాంఖ్య సిద్ధాంతంలో ఆ బుద్ధి ప్రకృతి అది, అది సత్యము. చిత్ చైతన్యం ఎలాగూ సత్యమే. వాళ్ళకి రెండు సత్యాలు వచ్చాయి, ఒక సత్యము జడ సత్యము, ఇంకొకటి చేతన సత్యము. రెండు సత్యాలు వచ్చాయి, అంచేతనే వాళ్ళని ద్వైతులు అన్నారు. చాలామంది అద్వైతులు కూడా అరకొర అద్వైతం చదువుకున్న వాళ్ళు ఉంటారు. అరకొర అంటే చదివినట్టు కాదు, చదవనట్టు కాదు. ఆల్జీబ్రాలో బైనామియల్ థీరం చదివినట్టుగా, బైనామియల్ థీరం చాప్టర్ లెక్చరర్ మొదలుపెట్టాడు, చెప్పాడు 15 రోజుల్లో చాప్టర్ అయిపోయింది. వీడికి వచ్చినట్టా రానట్టా అంటే ఏదో వచ్చినట్టే ఉంటుంది, కానీ సరిగ్గా తెలిసినట్టు ఉండదు. అలాగా వేదాంతం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చదివేస్తాడు, అక్కడికి వేదాంతం అయిపోయింది నా సర్టిఫికేట్ చేతిలో పెట్టి పంపించేస్తారు. వీడు ఇంకా సమాజం మీద పడతాడు. నేను గురువులని పెట్టుకుని, ఆచార్యని పెట్టుకుని వాళ్ళకి వేదాంతం బోధిస్తూ ఉంటాడు. వాడికి అప్పటికీ సందేహమే. ఇప్పుడు బుద్ధిలో ప్రతిఫలిస్తే జీవుడు అన్నారు కదా, మరి చితు బుద్ధిలో ప్రతిఫలిస్తే జీవుడైనప్పుడు మరి జీవుడు సత్యమా అసత్యమా? అసత్యమని ఎలా అంటారు? సత్యమే అవ్వాలి కదా. మరి బుద్ధిలో ప్రతిఫలిస్తోంది కదా, బుద్ధి అనేది ఒకటి ఉండాలి కదా అని వాడు అరకొర వేదాంతం అలా ఉంటుంది. కాబట్టి కల్పితమైన బుద్ధిలో చిత్తు ప్రతిఫలిస్తుంది. కల్పితము అంటే ఇప్పుడు కూడా నీడ మనిషిని ఆశ్రయించుకుని ఉంటుంది. మనిషి లేని నీడ ఉంటుందా? ఎక్కడైనా ఉండదు. మనిషి లేని నీడ ఉండదు, మనిషిని ఆశ్రయించి ఉంటుంది. అంచేతనే కల్పితం అన్నప్పుడు కూడా ఆ కల్పితము సత్య వస్తువుని పట్టుకుని ఉంటుంది. ఎక్కడ కల్పితం ఉంటుందో అక్కడ సత్యం ఉంటుంది. సత్యము లేకుండా కల్పితం అనేది అసలు ఉండే ప్రసక్తి లేదు. ఉదాహరణకి సర్పము కల్పితము, త్రాడు ఉండాలి. అక్కడ త్రాడు ఉంటేనే సర్పము యొక్క కల్పన సంభవం అవుతుంది. అలాగే నీడ, అది యథార్థము కాదు, అది నీడ. నీడంటే షాడో, అది సత్యం కాదు కదా. అది సత్యం కాదు సరే, కానీ సత్యమైన వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు, మీరు గమనించారా లేదో? వాడు లేకుండా నీడ ఉంటుందా? ఉండదు. అలాగే బుద్ధి కల్పితమని మీరు అంటున్నారు కదా, దేని యందు కల్పితము అంటే కూటస్థచిత్ అని మనం అనుకున్నామే, దాని యందు బుద్ధి కల్పితము అంటే ఏమైనట్టు? కూటస్థచిత్ ఉన్నది, కూటస్థచిత్ మాత్రమే. కానీ వీడు ఆ కూటస్థచిత్తును తెలుసుకోలేక అదే బుద్ధి అని భ్రమపడతాడు. ఆ విధంగా బుద్ధి నిర్మాణం అవుతుంది. ఈ బుద్ధి యొక్క బుద్ధి అనే అజ్ఞానము అనాది నుంచి వస్తూ ఉంటుంది. అనాద్య విద్య, అదే బుద్ధి రూపంగా ప్రకటమవుతుంది. కూటస్థచిత్తు కప్పివేయబడి బుద్ధే ప్రకటమవుతూ ఉంటుంది. ఎలా అయితే వెండి తెర మీద దృశ్యాలు వేసేటప్పటికీ వెండి తెర కనపడడం మానేసి దృశ్యములు మాత్రమే కనపడుతూ ఉంటాయి. అలాగే కూటస్థచిత్తునందు కల్పించబడిన బుద్ధి ఏది కలదో ఆ బుద్ధి యందు ఆ చిత్తు ప్రతిఫలిస్తుంది. ప్రతిఫలిస్తే ఆ ప్రతిబింబమునకు పేరు. ఏమిటా ప్రతిఫలనము? ప్రతిఫలనము అంటున్నాను నేను, ప్రతిబింబము అని కూడా అనొచ్చు. దీన్ని బింబ ప్రతిబింబవాదము అని గట్టిగా అంటారు. దీన్ని రత్నప్రభాకరుడు, వివరణాచార్యులు వాళ్ళు గట్టిగా ఎస్పౌజ్డ్, వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుని వ్యాఖ్యానం చేసి వివరంగా ప్రచారం చేశారు, బింబ ప్రతిబింబవాదము. కనుక ఆ ప్రతిబింబము ప్రతిఫలనము అన్న అదే. ఆ ప్రతిఫలనం ఏదైతే కలదో దానికే జీవ అని పేరు. జీవ అనే పేరు ఎందుకు పెట్టారు? పేరు పెట్టడానికి కూడా ఇక్కడ పేర్లు మామూలుగా లోకంలో పెట్టినట్టు పెట్టారు. ఇక్కడ లోకంలో మొన్న కుర్రాడిని పుట్టాడు పిల్లాడు, వాడికి నిశ్రేయస్ అని పేరు పెట్టారు. నన్ను అడిగి పేరు పెట్టేసి వచ్చి ఏమిటండి ఈ మాటకు అర్థం అని అడిగారు. నువ్వు పేరు పెట్టే ముందు నీకు ఏమిటని పెట్టావు అని అడిగారు. నేను అంటే పేరు పెట్టే ముందు మాకు తెలియదండి, వినడానికి బాగుంది, 4 అక్షరాలు ఉన్నాయి, నిశ్రేయస్, సంహౌ ఇట్ వాజ్ గుడ్ అండ్ ఆల్సో కొంచెం విలక్షణంగా ఉంది, మామూలుగా లోకంలో నలిగిన పేరుగా లేదు, మంచి పేరుని ఎవరో అంటే పెట్టేశాము, అర్థం కావాలంటే మిమ్మల్ని అడగమన్నారు అని చేత మిమ్మల్ని అడుగుతున్నాము. అంటే నేనున్నాను మంచి పేరు అండి, అది చాలా మంచి పేరు, దానికి మోక్షము అని పేరు, అర్థము అని చెప్పాను. సంతోషించారు, వెళ్ళారు. కాబట్టి పేరు వాడు మోక్షం అని పేరు పెట్టేశారు. ఆ కుర్రాడు మోక్షానికి ఆ కుర్రాడికి సంబంధం ఏముంది? భవిష్యత్తులో వాడు ఏమవుతాడో అవుతాడు. అలా పెట్టరు ఇక్కడ, అలా మనస్సుకి నచ్చిన పేరు అలా పెట్టరు. ఆ పెట్టి పేరు సార్థకమైన పేరు పెడతారు, అంటే అర్థవంతమైన పేరు పెడతారు.
కాబట్టి ఈ చిత్ ప్రతిబింబమునకు జీవహ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఆ చిత్ దానికి ఆభాస అంటారు, చిదాభాస. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఆ చిదాభాసయే జీవశబ్దము చేత వ్యవహరింపబడుచున్నది. ఎందుకు జీవ అని పేరు పెట్టారు దానికి? అదేముంది, జీవశబ్దానికి పాణిని యొక్క ధాతు పాఠం చూసుకోండి. ధాతువది జీవ ప్రాణధారణే, జీవ ప్రాణధారణే ధాతువది. ఆ ఇద్వర్ణం జీవు మిగులుతుంది, టీ ప్రత్యయం చేరి కర్తల షెప్ వస్తే జీవతి అని అవుతుంది. జీవతి జీవత జీవంతి అని అలా వచ్చింది ఆ ధాతువు. ఆ ధాతువుకి అర్థం ఏమిటంటే ప్రాణములను నిలబెట్టుట. మామూలుగా లోకంలో ప్రాణములు అంటే ఏదో వాడతారు, తెలిసి తెలియకుండా వాడతారు. బహువచనం వాడుతున్నందుకు సంతోషం. ప్రాణమును నిలబెట్టింది అంటే ఏకవచనం, అది కరెక్ట్ కాదు. అంటే అన్నిటికీ కలిపి ఒకే ప్రాణమని అంటే తప్పేం కాదు. ఉన్నవి ప్రాణములను బహువచనం, ప్రాణానాం ధారణ. కాబట్టి జీవ ప్రాణధారణే అని పాణిని గారి ధాతుపాఠం. అక్కడ ప్రాణధారణే అనే పాణిని ధాతుపాఠంలో ప్రాణస్య ధారణే కాదు, అది ప్రాణానాం ధారణం. సాహిత్య వైదిక సాహిత్యంలో ఉపనిషత్ సాహిత్యంలో ప్రాణశబ్దానికి మీరు అనుకున్న అర్థం కాదు, ఇంద్రియము అని అర్థం. ప్రాణము అంటే ఇంద్రియము. ఇప్పుడు శ్వాస ప్రక్రియతో సంబంధం ఉన్నది కూడా ప్రాణమే అనబడుతుంది. ఈ ప్రాణశబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఆ సందర్భాన్ని మీరు చూసుకుని అర్థం తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రాణ అంటే హిరణ్య గర్భుడు అని అర్థం ఉంది, సూత్రాత్మ అని ఇంకో అర్థం ఉన్నది. అలాగ ప్రతిదీ అర్థం సందర్భాన్ని బట్టి పోవాలి. కాబట్టి ప్రాణశబ్దమునకు ఇంద్రియములు, ఇంద్రియము ఏకవచనం అయితే కాబట్టి ప్రాణమును ధరించుట అంటే ఇంద్రియములను ధరించుట. ధరించడం అంటే ఏమిటి? నిలబెట్టుట అని అర్థం. చొక్కా ధరించాడు అంటే చొక్కా వీడిని నిలబెడుతోందని అలా కాదు, ఆ ధరించడం వేరు. ఇక్కడ ధరించుట అంటే నిలబెట్టుట. ఈ బిల్డింగును పిల్లర్స్ ధరిస్తున్నాయి అని, అది యూసేజ్. సంస్కృతంలోనే ఆ యూసేజ్ ఉంది, తెలుగులో ఎక్కడుంది? లేదు, తెలుగులో అలాగా లేదు. ఈ బిల్డింగును పిల్లర్స్ ధరిస్తున్నాయి అంటే తెలుగు మామూలు లోకంగా మీరు ప్రయోగిస్తే వాళ్ళు ఈయన ఇలా మాట్లాడుతున్నారు ఏమిటండి, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నాడు, ఎప్పుడు అర్థం ఇట్లా అసలు మాట్లాడినట్టు మేము ఎప్పుడు విన్నే లేదనుకుంటారు. పిల్లర్స్ ధరించడం ఏమిటి? చొక్కా వేసుకున్నట్టుగా అని. కాబట్టి ధరించుట అంటే తెలుగు ఏమిటో తెలుసునండి, నిలబెట్టుట. ఇంద్రియములను నిలబెట్టేది ఏది? ఇంద్రియములు అంటే కన్ను చెవి ఇత్యాది ఐదు, కాళ్ళు చేతులు ఇత్యాది ఐదు, మనస్సు మొత్తం 11, పురం ఏకాదశ ద్వారం ఏకాదశ. దీని నుంచే ఏకాదశి వచ్చింది 11. ఏకాదశి కరెక్టు, 11 ఇంద్రియాలు ఉంటాయి ఏకాదశిను. సో ఇంకా అక్కడి నుంచి ఒకటి వస్తే ఇంకొకడు నవ్వమంటాడు, ఒకడు అష్టమంటాడు, ఒకడు చవితి అంటాడు, ఒకడు ద్వితీయ అంటాడు, ఇంకొకడు తృతీయ అంటాడు. ఎవడికి తోచింది వాడు పెడతాడు. అసలు ఒరిజినల్ ఏకాదశి, మిగతావన్నీ ప్యారోడీలు, అన్నీ ఇమిటేషన్స్. ఏకాదశి వై ఏకాదశి? బికాజ్ ఏకాదశి ఇంద్రియములు. వీటన్నిటినీ నిలబెడు. ఇప్పుడు కన్ను అటుపోయి చేతులు ఇంకో చోటుకు పోయి అలా దేనికి దారిని పోయాయనుకోండి, అక్కడ జీవుడు అనేవాడు ఒకడు ఉంటాడా? ఉండడు. జీవుడు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? కన్ను చెవి ముక్కు చేతులు కాళ్ళు మనస్సు ఇన్నింటినీ ఒక్క చోట నిలబెడితే జీవుడైనాడు. ఎలా అయితే పిల్లర్సు, రూఫు, తలుపులు, గోళ్ళు అన్నీ కలిపి ఇల్లైనట్టుగా వీటన్నిటిని ఒక్కచోట నిలబెడితే జీవుడయ్యాడు. అలా నిలబెట్టేది ఎవరు? అచ్చిదాభాస. చిదాభాస నిలబెడుతుంది ఆత్మ చైతన్యం. ఆ చైతన్యము యొక్క ప్రతిఫలనము నిలబెడుతుంది. ఏమండి, అంచేతనం ఆ చిదాభాసకి జీవుడు అని పేరు. ఓకే, అందాము. కూటస్థే కల్పిత బుద్ధి తత్ర చిత్ ప్రతిబింబక ప్రాణానాం ధారణాత్ జీవః సంసారేణ.
సహ యుజ్యతే. బుద్ధి బుద్ధి కోటస్థే కోటస్థ చిత్తునందు కల్పిత కల్పించబడినది. తత్ర ఆ బుద్ధి యందు చిత్ప్రతిబింబక చిదాభాస ప్రాణానాం ఇంద్రియముల యొక్క ధారణాత్ నిలబెట్టుట వలన జీవ జీవుడనబడుచున్నది. సహా ఆ జీవుడు సంసారేణ సంసారముతో యుజ్యతే తగుల్కొనుచున్నాడు. అదే కాబట్టి సంసారం బుద్ధికి ఉందా? లేదు. ఎందుకని? బుద్ధి జడము కల్పితము. సంసారం కూటస్థ చిత్తుకుందా? లేదు. ఎందుకని? అది నిర్వికారము. ఆ చిత్తుని ఈ జడమును కలిపి ఒక ముడి వెయ్యాలి. దీన్నే చిజ్జడ గ్రంథి అని అంటారు. చిజ్జడ గ్రంథి అని అంటారు ఆ ముడి. దీనికి ఏదైనా దృష్టాంతం చెప్పచ్చు. ఇప్పుడు బంగారపు తీగని వెండి తీగని కలిపి ముడి వేశారు. ఆ ముడి బంగారమా వెండియా? బోత్. ఇట్ ఈజ్ బంగారము అండ్ ఇట్ ఈజ్ ఆల్సో వెండి. ఆ రకంగా ఆ చిత్ ప్రతిఫలిస్తుంది బుద్ధి యందు. ఆ చిదాభాస అది బుద్ధియా చిత్త? అది బుద్ధి యాజ్ వెల్ యాజ్ చిత్. కాబట్టి దాన్ని చిజ్జడ గ్రంథి అని అంటారు. చిత్తు జడముల మధ్య నుండే ముడి. ముడి సంసారం అంటే అన్నీ ముడులే. ముడి సంసారం. పిల్లాడికి ఉపనయనం చేస్తారు, మెడలో జందెం వేస్తారు, దానికి ఎన్ని ముడులు ఉంటాయి? ఒక ముడు ఉంటుంది. ఉపనయనం చేసి జందెం వేసినప్పుడు ఒక ముడు ఉంటుంది. వాడికి పెళ్లి చేసి ముడి వేస్తారు, ఎన్ని ముడులు ఉంటాయి? ఇప్పుడు మూడు ముడులు ఉంటాయి. వాడు ఎన్ని ముడులు వేస్తాడు? మూడు ముళ్ళు వేస్తాడు. వాడికి పిలకుందని, ఈ రోజుల్లో పిలక ఫ్యాషన్ కాదు. ఒకప్పుడు పిలక ఫ్యాషన్ ఏం కాదు, పెట్టుకునేవారు. పిలకున్న వాడిని ఈ రోజుల్లో ఏ అమ్మాయి పెళ్ళి ఆడదు. ఒకప్పుడు అమ్మాయిలు పిలకుంటే నేను పెళ్ళి ఆడను అని అనవచ్చు, కానీ వాళ్ళు అనేవారు కాదు. ఒకవేళ మనస్సులో పిలకుంటే నేను పెళ్ళి ఆడను అని ఉన్నా పైకి అనేవారు కాదు. దాంతో పెళ్ళి అయిపోయింది. ఇంక పెళ్ళి అయిపోతే ఇంక చేసేదే ఉంది. పిలక మొగుడే మొగుడు, ఇంక వాడితో బతకడమే. అలాగా నచ్చినా నచ్చకపోయినా ఆ పిలక మొగుడుతోటి. అంటే ఇప్పుడు ఎక్కడికైనా పెళ్లికి వెళ్ళాలనుకోండి, ఈ పిలక మొగుడుతోటి పెళ్లికి వెళ్తే అది అవమానం కింద ఉంటుంది, తల తీసేసినట్టు ఉంటుంది. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ ఈ అమ్మాయి భర్త ఎవడంటే ఆ పిలకాయని తెలుసా నీకు, ఆయనే అమ్మాయి భర్త అని అంటారు. కాబట్టి తల తీసేసినట్టుగా అవమానంగా ఉంటుంది. ఏం చేస్తారు పాపం, అలాగే భరిస్తారు. సో ఈ పిలక ఏమిటది? ముడి. మీకు పిలక గురించి ఒక శాస్త్రం ఉంది, ఏమిటో తెలుసిన? పిలక ముడి లేకుండా ఉండకూడదు, ఎప్పుడు ముడి ఉండాలి. పిలక ముడి ఎప్పుడు ఉప్పుతారో తెలుసిన? స్నానం చేసేప్పుడు పిలక ముడి విప్పి స్నానం చేసేసి తలకాయ ఒత్తేసుకుని మళ్ళీ పిలక ముడి వేసేసుకుంటారు. పిలక ముడి వేయకుండా అలా తిబెడితే ఏమిటో, అలా ఉన్నావు ఏమిటో, పిలక ముడి లేకుండాను, చాలాసార్లు వేయి ముడి వేయి అని కోప్పడతారు శిష్యులు. కాబట్టి పిలక కూడా ముడియే. ఏమంటే మనస్సులో కోరికలు ఉంటాయి, ఆ కోరిక పేరేమిటి? ముడి. హృదయ గ్రంథి. జీవుడు ఏమిటి? ముడి చిజ్జడ గ్రంథి. ఈ విధంగా సంసారమంతా ముడులు తప్ప ఇంక వేరే ఏం లేదు, ముడి. సన్యాసంలో ఏమవుతుందో తెలిసిన? ముందు ఈ పిలక ముడి తీసేస్తారు. కత్తిలో ఒకటి కొట్టుకుని గురువు గారు రే పిలక ముడి వేయరా అంటారు. వాడు పిలక ముడి వేస్తాడు. ఆయన వచ్చి ఆ మొదట్లో కత్తిరి పెట్టి కట్ చేసి గంగలో మారేస్తాడు. పోయిందో ముడి, మెళ్ళో జందాలు తీవాయ్ తీస్తాడు, అది గంగలో మారాయి పారేస్తాడు. మూడు ముళ్ళు పోయాయి. పంచ కట్టేప్పుడు ఎలా కడతారు? ముడి వేసి కడతారు. చీర కట్టినప్పుడు కూడా ముడి వేసి కడతారు. అన్నీ ముళ్ళే, బతుకంతా ముడులే.
ఈ పంచముడు ఉంటుంది. ఏమో ఆ ముడి తీసేయి, ఆ ముడి తీసేయి. ఏం చేయమంటారు? నేను పంచ పారాయి, పారేస్తాడు. అక్కడికి ఆ ముళ్ళు ఓడిపోతాయి. మొలత్రాడు ముడి ఉంటుంది, ఆ మొలత్రాడు ముడి ఉప్పు ముప్పడానికి ఏమొస్తుంది? రాదు. అది కత్తిరి పెట్టి కట్ చేయి, ఇప్పుడు ఏం చేయమంటారు? అది పారాయి, పారేస్తాడు. అన్ని ముడులు ఈ తల మీద ముడి అన్ని. నువ్వు సన్యాసివి, కోరికలు అవి పెట్టుకోకు, హృదయ గ్రంథి, ఆ ముడి తీసి పడేస్తాడు. బుద్ధికి చిత్తుకి ఉండే ఈ ముడి, దాన్ని తీసేస్తే మోక్షం, అది అట్టే పెట్టుకుంటే జీవుడు. దీన్నే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, భిద్యతే హృదయ గ్రంథి, మోక్షమునకు గ్రంథీనాం విప్రమోక్ష అని పేరు. మోక్షం అంటే గ్రంథులను విడదీయుటయే మోక్షము. కాబట్టి ఆ గ్రంథు జీవుడంటే చిజ్జడ గ్రంథి, వాడు వెళ్ళి సంసారంలో తగులుకుంటాడు. వాడి స్వరూపంలో చిత్తు ఉంది, జడము ఉంది, గ్రంథి కదా ముడి. ఇప్పుడు బంగారాన్ని వెండిని ముడేస్తే ఆ ముడి బంగారం వైపు వెళ్ళొచ్చు, వెండి వైపు వెళ్ళొచ్చు. అది వెండి వైపు వెళుతుంది, బంగారం వైపు వెళ్ళదు. అలాగే ఈ జీవుడు అటు చిత్తు వైపు వెళ్ళొచ్చు, ఇటు జడం వైపు వెళ్ళొచ్చు. వీడు జడం వైపు పోతాడు తప్ప చిత్తు వైపు పోడు. అంచేతనే వీడికి సంసారము తగులు, వీడు సంసారానికి తగులుకుంటాడు. దీని మీద ఓ మీమాంస చేశారు, ఈ చిజ్జడ గ్రంథి చిత్తు వైపు వెళ్ళొచ్చు కదా, ఎందుకని జడం వైపు ఎందు వస్తుంది అంటే, వీడి బుద్ధి మూర్ఖంగా ఉంటుంది, వీడి బుద్ధి పదును పెట్టి ఉండదు, మూర్ఖంగా ఉంటుంది. ప్రతి దాంతో ఐడెంటిఫై అవుతూ ఉంటాడు, ఇది నాది అంటాడు, ఇది నాది కాదు, ఇది నాది అంటాడు. జడ వస్తువులతో ఐడెంటిఫై అవుతాడు, ఇతర వ్యక్తులతో ఐడెంటిఫై అవుతాడు. జడ వస్తువులతో ఐడెంటిఫై అవడం అంటే ఇల్లు నాది, ఈ పొలం నాది అంటాడు. ఇతర వ్యక్తులతో ఐడెంటిఫై అవడం అంటే ఏమిటి? ఈమె నా భార్య అంటాడు అని ఆమెను డామినేట్ చేసి ప్రయత్నం చేస్తాడు. ఆమె ఏమండే, నేను మీరు జీవిత రహస్యం తెలుసున్న వాళ్ళు చెప్పండి, భర్త భార్యను డామినేట్ చేస్తాడు కదా, దీంట్లో విక్టర్ ఎవరు, వ్యాంక్విష్డ్ ఎవరు? భార్య విక్టర్, భర్త వ్యాంక్విష్డ్. అంచేతనే ఓ మహాకవి అన్నాడు, భర్త భార్య మీద జులుం, అదే భార్యపై అధికారాన్ని చలాయించినప్పుడు బాహ్యంలో చూడడానికి భర్త నెగ్గినట్లు, భార్య ఓడినట్లు అనిపిస్తుంది, కానీ వాస్తవంలో వీడి నెగ్గుదలలో ఓటమి గలదు, ఆమె ఓటమి యందు విజయము గలదు అని చెప్పాడు. ఈ జీవిత సత్యము తెలియటానికి చాలా పెద్ద వివేకం ఉండాలి. ఎందుకంటే పురుషుడు అహంకారంతో నేను నెగ్గాను అని అనుకుంటూ ఉంటాడు. వాడు అలా అనుకుంటూనే ఉంటాడు, ఆమె నెగ్గుతూనే ఉంటుంది. నెగ్గుదల ఆమెదే, వాడికి ఏ నెగ్గుదల లేదు. ఇది జీవిత సత్యం. అది కొంచెం డైవర్స్ అయి చెప్పారు నేను. కనుక వీడు సంసారంలో తగులుకుంటాడు, ఈ గ్రంథి చిజ్జడ గ్రంథి సంసారంలో తగులుకుంటాడు. తన కూటస్థ చిత్తు వైపు వెళ్ళొచ్చు కదా అంటే వీడి బుద్ధి చాలా అజ్ఞానంతో ఉంటుంది, ఆ జ్ఞానం చేత జడం వైపే వెళ్తాడు. మీకు ఓపిక అనేది ఉంటే, చాలా ఓపిక ఉండాలి. భాగవతంలో పురంజనోపాఖ్యానము అనే ఒక ఉపాఖ్యానము కలదు. పురంజనుడు, పురంజని, అంత సింబాలిక్ అది. అది ఈ ప్రిన్సిపుల్ నుంచి వచ్చింది. వాడు ఆ పురంజనుడు, పురంజని అనే ఆమెను తగులుకొని సంసారంలో సతమతమవుతూ ఉంటాడు. ఆ తగులు కూడా ఎలాగో తెలుసునండి, అక్కడ శ్లోకాలు ఉన్నాయి నాకు గుర్తులేదు. ఆమె నవ్వితే వీడు నవ్వుతాడు, ఆమె దుఃఖి రోజు ఆమె ఏడుస్తే వీడు ఏడుస్తాడు. వీడు నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వుతున్నావా అంటే ఏమో తెలియదండి. మరి ఎందుకు నవ్వుతున్నావు అంటే, నా భార్య నవ్వుతోంది, నేను నవ్వుతున్నానండి. కొంతసేపు అయిన తర్వాత యాడ్ అవ్వడం ప్రారంభిస్తాడు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నాకు తెలియదు, నా భార్య రోధిస్తోంది అని చెప్పి నేను ఏడుస్తున్నాను. అలా ఉంటాయి. ఒక ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, వీడు ఎవడో కొత్తవాడు వచ్చి వీధి బయట ఎవడో కుర్రాడు ఏడుస్తే, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా నాన్న ఏడుస్తున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు. నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు ఏడుస్తున్నావు, పెద్దవాడు అంటే నా భార్య ఏడుస్తుంది, అందుకోసం ఏడుస్తున్నాను అంటాడు. అలా ఉంటారు.
So, avidhanga vidu samsaramulo tagulukoni untadu. Buddhi navite vidu navinattu. Buddhi ediste vidu edichinattu. Meera puranjanopakhyanam chadivite ee jeevatattvamu akkada chala vistaranga cheppabadi unnadi. ఓపిక ఉండాలని ఎందుకన్నానంటే నాలుగైదు అధ్యాయాలు ఉంటున్నాయి. భాగవతం చాలా జటిలంగా ఉంటుంది. కొబ్బరికాయ ఆకలిగా ఉందంటే కొబ్బరికాయ వాడి చేతికి ఇస్తే వాడు ఆకలి దాంతో తీర్చుకోవాలి. అంటే ఇప్పుడు దాన్ని ఒలవాలి, పగలగొట్టాలి, లోపల ఉన్నటువంటి ఆ కొబ్బరి మొక్క బయటికి లాగాలి. అది అది ఆ చిప్పకి గట్టిగా అతుక్కుని ఉంటుంది, దాన్ని బయటికి లాగాలి. లాగిన తర్వాత అక్కడతో పని అవ్వలేదు, తర్వాత నోట్లో పళ్ళు అన్నీ గట్టిగా ఉంటే ఒక పావు గంట నవలాలి. అప్పటికి వీడికి కొంత ఆకలి ఉపశమనం కలుగుతుంది. ఈ భాగవతం అలా ఉంటుంది. నారికేళ పాకము అంటారు దీన్ని. నారికేళ పాకంలో కొబ్బరికాయ పచ్చడి చేసుకు తిరిగినంత పని దీనికి. అంత ఓపిక మీకు ఉంటే మీరు ఆ పురంజనోపాఖ్యానం చదివితే. నేను రాసి పెట్టాను, ఆ తాత్పర్యం చదువుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది. ముందు కథ కింద ఉంటుంది, తర్వాత పురంజనుడు అనగా ఏమి, చిత్, పురంజని ఎవరు, బుద్ధి అని అలాగా అదంతా విప్పి వివరంగా అంతా చెప్పి ఉంటుంది. మీకు ఒప్పుకుంటే మరి చదవండి ఒకసారి. అది వాడు సంసారంలో తగులుకొని ఉంటాడు. ఇప్పుడు మీకు రెండు పదములు బాగా తెలిసి ఉండాలి. చిదాభాస అనగానేమి అని ఒకటి మీకు అర్థమై ఉండాలి. చిదాభాసయే జీవుడు అనబడును అనే సంగతిని కూడా మీరు గమనించాలి. ఓకే, అది శ్లోకం. మళ్ళీ ఇంకోసారి అందాము. కూటస్థే కూటస్థ చిత్తునందు బుద్ధి బుద్ధి కల్పిత కల్పించబడినది. తత్ర ఆ బుద్ధి యందు చిత్ ప్రతిబింబక చిత్తు యొక్క ప్రతిఫలనము ప్రాణానాం ధారణాత్ ఇంద్రియములను నిలబెట్టుట వలన జీవః జీవుడనబడుచున్నది. అనగా చిదాభాసయే జీవుడు. ఆ మాటలు పట్టుకోండి. మరి సహా చిదాభాసయుగు ఆ జీవుడు సంసారేణ సంసారముతో అనగా జన్మ మరణ సుఖదుఖముల ప్రవాహముతో. మరి సంసారం అంటే అర్థం అది యుజ్యతే తగులుకొనుచున్నాడు. వీడి పీకెకి సంసారం చుట్టుకుంటుంది. ఇంకా వీడు దాన్ని విడిపించుకునే ప్రసక్తి అంత తేలిక ఏమీ కాదు. దీనికి చిన్మయ ఆనంద స్వామి ఒక కథ చెప్పేవారు. ఆయన చాలా డ్రామాటిక్గా చెప్పేవారు కథ. మొత్తం హాల్ అంతా కూడా దద్దరిల్లిపోయేట్లా కథ చెప్పేవారు. వరద వచ్చింది. వరద వచ్చినప్పుడు వుడ్ కలెక్ట్ చేసుకుంటారు పల్లెటూరు ప్రజలు. వుడ్ వస్తుంది. వుడ్ అంటే బంగారం అది. వుడ్ అంటే కర్ర చెక్క, అది బంగారం. అది అనేక విధాలు ఉపయోగపడుతుంది. వరదలో వుడ్ కొట్టుకొస్తుంది, అది కలెక్ట్ చేసుకుంటారు. ఒక దొంగ ఒకటి కొట్టుకొస్తుంది వరదలో. వెంటనే వీడు గట్టిమించి దుంకి ఈదుకుంటూ వెళ్ళి ఆ దొంగను పట్టుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత వాడికి ఏమర్థమైందంటే ఆ దొంగని తాను పట్టుకోవడం మాత్రమే కాదు, ఆ దొంగ తనను కూడా పట్టుకున్నది అని తెలిసింది వీడికి. తర్వాత నేను పట్టుకునే దొంగ నాకు కావాలి కానీ నన్ను పట్టుకునే దొంగ నాకు వద్దు అని వీడు వదిలించేసుకుందామని ప్రయత్నిస్తాడు. వీడు వదిలేస్తాడు. కానీ వాడికి ఏమర్థమైందంటే తాను వదిలేసినా ఆ దొంగ మాత్రం తనని వదిలిపెట్టుటలేదు అని అర్థమైంది. ఆ దొంగ అది ఎలుగుబంటి. ఓకే, మన జీవితంలో సంసారము అట్టిది. ముందు మనం పట్టుకుంటాం దాన్ని వెళ్ళి, ఇద్దట్లోకి అది బదిలీ పట్టుకుంటుంది. ఆ తర్వాత మనం వదిలేసినా కూడా అది పట్టుకునే ఉంటుంది. అవును అవును, ఆ సందర్భం కొద్ది డిఫరెంట్ అయినప్పటికీ. కనుక
ఆ సంసారాన్ని మనం పట్టుకున్నామని మనం అనుకుంటాము, నో, అది మనల్ని పట్టుకుంటుంది. మనం వదిలేద్దామనుకున్నా అది వదిలిపెట్టదు. ఆ విధంగా జీవుడు సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. సహా ఆ చిదాభ అనేశాము, అంతా అయిపోయింది. శ్లోకం చెప్పేసేద్దాం. కూటస్థే కల్పిత బుద్ధిస్తత్ర చి ప్రతిబింబక ప్రాణానాం ధారణ జీవ సంసారేణ సయుజ్యతే జలం వ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్థిరోహితః తథా జీవేన కూటస్థః శూన్యోన్యాధ్యాస ఉచ్యతే. మీరు దీన్ని చాలా కాషస్గా వర్కౌట్ చేసుకోవాలి. ఈ స్కీము, విద్యారణ్యస్వామి యొక్క స్కీము కొంచెం జటిలంగా ఉంటుంది. మీరు మనస్సు పెట్టకపోతే అది ఎటో పోతుంది. మీరే కాదు, నేనైనా ఓపిక్గా దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసి మీ ముందు పెట్టాల్సి ఉంటుంది. పదచ్ఛేదం. జలం వ్యోమ్న ఘటాకాశ యథా సర్వ తిరోహిత తథా జీవేన కూటస్థ సహ అన్యోన్యాధ్యాస ఉచ్యతే. ఇప్పుడు జలాకాశము ఘటాకాశము అని రెండు ఉన్నాయి. మనం ఇంతకుముందు అనుకున్నాం, ఘటంలో ఉండే ఆకాశం ఘటాకాశం. ఘటంలో నీరు పోసినప్పుడు ఆ నీటిలో నక్షత్రములతో సహా, నక్షత్రములు, చంద్రుడు, సూర్యుడుతో కూడి ఉండే ఆకాశము ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిఫలనమునకు జలాకాశము అని పేరు. ఓకే, ఇప్పుడు మీరు ఘటంలో నీరు పోసి ఆ పైన ఉన్న ఆకాశం, దాంట్లో ప్రతి నక్షత్రాలు అవి ఉన్న ఆకాశం తీసుకోండి. సాభ్ర అని అన్నాడు, మేఘములు నక్షత్రములతో కూడిన ఆకాశం దాంట్లో ప్రతిఫలించినప్పుడు మీకు దాంట్లో ఇది ఘటాకాశము, ఇది జలాకాశము అని విడివిడిగా కనపడతాయా రెండు ఆకాశంలోనూ, లేక ఒకే ఆకాశము కనపడుతుందా? ఒక ఆకాశం కనపడుతుంది. ఆ ఒకే ఆకాశము ఘటాకాశం అవుతుందా జలాకాశం అవుతుందా? జలాకాశమే అవుతుంది. మీరు కాషస్గా ఆలోచిస్తే, ఘటంలో నీరు పోసే ఆకాశం ప్రతిఫలించినప్పుడు మీకు లోపలికి చూస్తే మీకు ఘటాకాశం కనపడుతుందా జలాకాశం కనపడుతుందా? జలాకాశమే కనపడుతుంది. ఏ స్థాయిలో జలాకాశం కనపడుతుందంటే, అసలు ఘటాకాశం అనేది ఒకటి ఉన్నది అనే వివేకం కూడా లేనంతలాగా ఈ జలాకాశము ఆవరించి పారేస్తుంది. అవునండి, ఇప్పుడు ఈ జీవుడి దగ్గర కూడా ఇదే పరిస్థితి. ఈ జీవుడి దగ్గర కూడా ఏమవుతుంది, జీవుడు ఉన్నాడా మీలోను? కూటస్థ జీవుడు అంటే ఏమిటి? చిత్, చిదాభాస, చిదాభాస. కూటస్థ చిత్తు కూడా ఉందిగా, మీ స్వరూపం కూటస్థ చిత్తే కదా. కానీ ఇప్పుడు మనకేమైపోయింది, ఈ చిదాభాసయే సర్వము, కూటస్థ చిత్ అనేది ఇంకా ఏమీ అసలు లేదే అన్నట్లుగా చిదాభాసగా అయిపోతుంది, జీవుడిగా అయిపోతాడు. అంతా సంసారమే ఉంటుంది. ఇగో ఇది సంసారము, ఇది నిర్వికారమైనటువంటి సాక్షి చైతన్యము, అలా తెలుస్తూ ఉంటాయా సంసారికి? సంసారికి తెలుసు, నిధిధ్యాసనం చేసేవాడికి తెలుస్తాయి, సంసారికి అలాగేం తెలియవు. కనీసం పోనీ ఈ చిదాభాస కప్పుబడిపోయి కూటస్థచిత్ అనుభవానికి వస్తుందా? అలాగే రాదు. కూటస్థచితిని పూర్తిగా కప్పేసి చిదాభాస మాత్రమే అనుభవానికి వస్తుంది. అయితే రెండు అనుభవానికి వస్తాయా, ఇది కూటస్థచితు, ఇది చిదాభాస, అలా వస్తాయా? అలా కూడా రావు. కేవలం చిదాభాస మాత్రమే అనుభవానికి వస్తుంది. ఏమండి, దీంట్లో అన్యోన్యాధ్యాస గలదు, అన్యోన్యాధ్యాస ఉన్నది దీంట్లో. అన్యోన్యాధ్యాస అంటే దీనిపై దానిని, దానిపై దీనిని అధ్యాస చేయుట. అధ్యాస అంటే ఒకదానిని దానిని ఆ విధంగా తెలుసుకోకుండా దాని నెత్తి మీద ఇంకో దాన్ని తీసుకొచ్చి కూర్చోబెడితే దాన్ని అధ్యాస అంటారు. అది ఆస, అది పైన ఆశ కల్పించుట. అలా తీసుకోండి,
ఇంకో మహాత్ముడు దృష్టాంతం ఏం చెప్పాడంటే లిప్స్టిక్ దృష్టాంతం చెప్పాడు. లిప్స్టిక్ వేసుకుంటారు ఇలాగా. మామూలుగా పెదవికి ఏదో ఒక రూపం ఉంటుంది, దానికుండే రూపం ఏదో అనుకుంటుంది. అంటే కొంచెం ఎగుడు దిగుళ్ళుగా కొంత చిన్న బ్రేక్స్గా లైన్స్ అలాంటివి ఏవో ఉంటాయి, పెదవులు ఉన్న తర్వాత ఏవో ఉంటాయి. దానికి రంగు కూడా ఓ మోస్తరుగా ఏదో ఉంటుంది. మీరు లిప్స్టిక్ వేసేస్తే ఈ ఎగుడు దిగుళ్ళు ఈ లైన్లు ఇవన్నీ కవర్ అయిపోతాయి, అంత స్మూత్గా ఉన్నట్టు కనపడుతుంది. తర్వాత పెదవి యొక్క సహజమైన రంగు కవర్ అయిపోయి ఈ లిప్స్టిక్ రంగు ఎర్రగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అలా వేసుకుంటారు జనులు. వై దే డూ దాట్? ఇన్ ఇండియా వీ డోంట్ సీ మచ్, బట్ ఇన్ పాశ్చాత్య దేశాల్లో చాలా చూశాను నేను, మీరు చూసే ఉంటారు. అలా వేసుకుంటారు, దాని అసలు స్వరూపాన్ని ఈ లిప్స్టిక్ వచ్చి కప్పేస్తుంది అలాగా. తర్వాత దీంట్లో అన్యోన్యాధ్యాసం ఉంది లిప్స్టిక్లో. ఏమిటంటే ఆ లిప్స్టిక్ మెటీరియల్ ఉంటుంది సరే, ఆ ద్రవం ఆ లిక్విడ్ లాగా ఉంటుంది, దానికి పెదవి యొక్క షేప్ వస్తుంది. లిప్స్టిక్ ద్రవ్యమునకు షేప్ ఏమైనా ఉంటుందా? పెదవి యొక్క షేప్ దానికి ఉంటుందా? సహజంగా ఉండదు. కానీ ఇప్పుడు పెదవి యొక్క రూపురేఖలు లిప్స్టిక్కు వస్తాయి. లిప్స్టిక్ యొక్క రంగు నున్నదనము, నున్నగా ఉంటున్నది, అది పెదవికి వస్తాయి. ఇది అన్యోన్యాధ్యాస, తెలుసుందండి. అలాగే ఈ చితు వచ్చి అంతఃకరణలో, అదే బుద్ధి యందు ప్రతిఫలించేప్పటికీ బుద్ధి యొక్క ధర్మం చిత్తుకు వచ్చినట్టు, చిత్తు యొక్క ధర్మం బుద్ధికి వచ్చినట్టు అవుతుంది. అదలాగా బుద్ధి సంసారంలో తగులుకుని ఉంటుంది, ఈ సంసారము ఆ చిత్తుకు వచ్చింది. ఇప్పుడు చిత్తు తెలుసుకోవటం దాని స్వరూపం, ఆ తెలుసుకొనుట అనే ధర్మము బుద్ధికి వచ్చింది. బుద్ధి జడం, అది తెలియబడేదే కానీ తెలుసుకునేది కాదు. కానీ ఇప్పుడు అది తెలుసుకునేది అయిపోతూ ఉంటుంది. కాబట్టి చిత్తు యొక్క జ్ఞానధర్మము అంటే ప్రకాశించుట అనే చిద్ధర్మము చిదాభాస అయినటువంటి జీవుడికి వచ్చింది. అది చిత్తు యొక్క ధర్మాన్ని బుద్ధి యందు అధ్యాసం. బుద్ధి యొక్క సంసారము అనే సంసారంలో పరిభ్రమిస్తూ పరివర్తన చెందుతూ వికారియే ఉంటుంది, అది చిత్తుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు పరమాత్మ సంసారంలో పడింది, పరమాత్మకి సంసారం వచ్చింది, సంసారానికి పరమాత్మ యొక్క చిత్తు వచ్చింది. ఈ రకంగా అన్యోన్యాధ్యాస వస్తుంది. అర్థమైందండి? అంటే ఇప్పుడు చిత్తు యొక్క ధర్మము తెలియట, అది బుద్ధికి వచ్చింది. వచ్చిందంటే వచ్చినట్లు అనిపిస్తుంది. బుద్ధి యొక్క ధర్మము సంసారము, అది చిత్తుకు వచ్చింది. ఇప్పుడు సంసరిస్తున్నది ఎవరు? జీవుడు. జీవుని యొక్క స్వరూపమేమి? చిత్. ఇప్పుడు చిత్తే సంసరిస్తున్నట్టు అయింది కదా. కాబట్టి బుద్ధిధర్మమైన సంసారం చిత్తుకి, ప్రకాశధర్మము చిత్తు యొక్క ప్రకాశధర్మము బుద్ధికి వచ్చినవి. ఈ విధముగా అన్యోన్యాధ్యాస కలుగుతున్నది. ఈ అధ్యాసను విడదీసేస్తే మోక్షం, ఈ అధ్యాసలో పడుంటే సంసారం. అంచేతనే అధ్యాస భాష్యం జాగ్రత్తగా చదువుకుని అనుభవానికి తెచ్చుకోవాలి అని అంటారు. ఇప్పుడు మీరు విషయం తెలిసిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం ప్రతిపదార్థం చెప్పి శ్లోకాన్ని ఒక కొలిక్కి తీసుకురావచ్చు. యథా ప్రతిపదార్థం చెప్పేప్పుడు మీకు సంస్కృతం కూడా అనుభవం నేర్చుకోవడానికి ఇదో ఉపకారం, ఇదొక సందర్భం. నేను ఆ వాక్యాన్వయాన్ని ఏ విధంగా నిర్వహిస్తున్నాను, మీరు పసిగట్టినట్లయితే మీకు సంస్కృతం బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. మరి ఏమిటనుకుంటున్నారు? నేను నిర్వహిస్తున్నానంటే పంచకావ్యాలు ఇవన్నీ చదివి 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 ఆ అనుభవంతో నేను నిర్వహిస్తున్నాను, అది మీరు పట్టుకోగలుగుతారు. ఓకే. యథా ఏ విధముగానైతే, చూడండి ఎలా మొదలుపెట్టానో, ఎలా మొదలుపెట్టానో గమనించారా? దానికి తెలుగు ఎలా చెప్పానో గమనించారా? యథా ఏ విధముగా అని చెప్పకూడదు, ఏ విధముగానైతే. ఘటాకాశ, ఘటాకాశము సర్వ అంతయు జలవ్యోమ్న, జలాకాశము చేత తిరోహిత కప్పివేయబడి ఉన్నదో తథా అదే విధముగా జీవేన చిదాభాసచే కూటస్థ, కూటస్థచిత్ సర్వ అంతయు తిరోహిత కప్పివేయబడి ఉన్నది. ఆ సర్వస్తిరోహిత అన్నది
అటు దృష్టాంతానికి ఇటు దార్ష్టాంతానికి దార్ష్టాంతికమునకు సమానంగా అన్వయించుకోవాలి. మీరు సర్వస్థిరోహిత రెండుసార్లు చెప్పడం మీకు బరువు అనిపిస్తే ఒకసారి చెప్పి నిర్వహించవచ్చు. మీకు తేలికగా ఉండడం కోసం నేను రెండుసార్లు చెప్పాను. ఒకసారి చెప్పేప్పుడు ఎలా చెప్తానో చెప్పమంటారా, చూపించమంటారా? యథా ఏ విధముగానైతే నేను అనేస్తున్నా చూడండి, ఘటాకాశము జలాకాశము చేతనో తథా విధముగా సర్వ కూటస్థ జీవేన తిరోహిత అని ఒకేసారి చెప్పేసి నిర్వహించవచ్చు. కానీ రెండుసార్లు చెప్పినట్లయితే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడ చెప్పింది ఏమిటంటే, నీటిలో ఘటమునందలి నీటిలో నక్షత్రములతోటి మేఘములతోటి కూడిన ఆకాశము ప్రతిఫలించినప్పుడు ఆ జలాకాశము ఘటమునందు ప్రతిఫలమునకు ముందే ఉన్నటువంటి ఘటాకాశం ఏది గలదో దానిని పూర్తిగా కప్పివేస్తుంది. అదేవిధంగా కూటస్థ చిత్తును ఈ చిదాభాస కప్పివేస్తుంది. కాబట్టి వీడు బతుకంతా చిదాభాసలాగే బతుకుతున్నాడు తప్ప కూటస్థ చిత్తు వీడి అనుభవంలోకి వచ్చుట లేదు. వీడేం చేయాలి? వేదాంత క్లాస్ అటెండ్ అవ్వాలి, మననం చేయాలి, శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసినట్లయితే అప్పుడు ఆ చిదాభాస పక్కకి పోయి కూటస్థ చిత్తు ముందుకు వస్తుంది. సాక్షిగా ఉండుట అంటే చిత్తుకిను బుద్ధికి ఉన్నటువంటి లంకె ఆ గ్రంథిని విడదీయుట పేరే సాక్షి. వెనక్కి వెయ్యి అడుగు వేయి, సాక్షిగా చూడు అంటే ఏమైంది, ఆ గ్రంథిని విడదీసినట్లయింది. అప్పుడు మాత్రమే వీడికి కూటస్థ చిత్ నిర్వికారమైన చిత్తు అనుభవానికి వస్తుంది. కానీ సంసారంలో అలా అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు. సంసారంలో వాడు కూటస్థ చిత్తు తన యందు నిర్వికారమైన చిత్తు ఉన్నది, అదే నా స్వరూపము అనే అనుభవము సుతరాము ఉండదు. లోకంలో జనులు ఆ దేహము అనుభవానికి వస్తుంది, ఫిజికల్ డైమెన్షను, బుద్ధి అనుభవానికి వస్తుంది, సైకలాజికల్ డైమెన్షన్ తప్ప నిర్వికారమైన స్పిరిచువల్ డైమెన్షన్ అనుభవానికి ఉంటుందా? ఉండదు. అలాంటిది ఒకటి ఉందని కూడా తెలియదు. ఒకవేళ ఎప్పుడైనా వేదాంత క్లాసులో ఉందని విన్నా వాడెప్పుడో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. అది ఎప్పుడో భవిష్యత్తులో అనుభవానికి వస్తుందని భవిష్యత్తుకు వదిలిపెట్టేస్తాడు. ఆ విధంగా ఈ కూటస్థ చిత్తుని ఈ చిదాభాస పూర్తిగా కప్పివేసి ఉంచినది. ఓకే, సహా ఆ తిరోధానము అంటే ఆ కప్పివేయబడుట అన్యోన్యాధ్యాస ఇతరేతరాధ్యాస అని ఉచ్యతే చెప్పబడుచున్నది. బిడాలము అంటే అర్థం ఏంటంటే మార్జాలము అని చెప్పినట్లు ఉన్నది. అన్యోన్యాధ్యాసకి మరో పదము ఇతరేతరాధ్యాస. ఇతరేతరాధ్యాస అన్నది శంకర భగవత్పాదుల యొక్క వచనం, అది అధ్యాస భాష్యంలో వారి మాట. ఆ మాటని విద్యారణ్యస్వామి ఇతరేతర బదులు అన్యోన్యాన్ని పెట్టుకున్నాడు, ఆ ఛందస్సు కోసం అలా పెట్టుకున్నాడు. అన్యోన్యాన్న ఇతరేతర అన్న ఒకటే. దీన్ని తెలుగుకు అనువాదం చేయాల్సి వస్తే ఒకదానిపై మరి ఒకటి అని చే నేను ఒకదానిపై ఒకటి అని అనువాదం చేసి అలా కదిలే, మరికొంత స్పష్టంగా ఉండటం కోసం ఒకదానిపై మరి ఒకటి. ఒకదానిపై ఒకటి అంటే ఆ ఒకటి ఈ ఒకటి ఒకటే అని డౌట్ వస్తుంది మళ్ళా. ఒకదానిపై మరి ఒకటి. ఇప్పుడు అలాగ అధ్యాస అన్యోన్యాధ్యాసం ఉంటుంది. మీకు సర్పరజ్జు దగ్గర ఒకే అధ్యాసం ఉంటుంది, రజ్జువునందు సర్పం అధ్యాసం ఉంటుంది, సర్పమునందు రజ్జు అధ్యాసం కూడా ఉండవచ్చు. భాగవతంలో పూతన వచ్చి కృష్ణుణ్ణి పిల్లాడు అనుకుంటుంది, మామూలు పిల్లాడు ప్రాకృత శిశుహు అనుకుంటుంది. అప్పుడు అక్కడ కవి అక్కడ దానికి దృష్టాంతం చెప్తో పాముని తాడనుకున్నాడు వీడు అన్నట్టుగా అని చెప్తాడు దృష్టాంతం. పాముని తాడనుకుంటాడు, తాడనుకుని ఒళ్ళో పెట్టుకుంటాడు, వాడు బతికే అవుతుంది. అలాగే ఈ ప్రాకృత శిశువుని అనుకుని శ్రీకృష్ణుని ఒళ్ళో పెట్టుకుందాం ఆవిడ, ఆవిడ ప్రాణం పోయింది అని. మామూలుగా సర్పరజ్జు భ్రాంతి అది. మామూలుగా మీకేముంటుంది, రజ్జు సర్పభ్రాంతి ఉంటుంది. అక్కడికి వచ్చేప్పటికీ
సర్పరజ్జు భ్రాంతికి దృష్టాంతం. మీరు తీసి చూడండి, భాగవతం పుస్తకం పెట్టుకున్నారా, దాంట్లో దశమస్కంధంలో పోతన ఉద్ధారము అని ఉంటుంది. పోతనను సంహరించుట అని ఉండదు, దశమస్కంధంలో సంహరించుట ఉండదు, ఉద్ధారములే ఉంటాయి. సంహరించడం అనేది లౌకిక దృష్టి, ఉద్ధారము అన్నది శాస్త్రదృష్టి. పూతనోద్ధారము అని ఉంటుంది. అక్కడ తీసి చూస్తే ఒక శ్లోకంలో రజ్జు సర్పభ్రాంతి బదులు సర్పరజ్జు భ్రాంతి దృష్టాంతంగా ఉంటుంది. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటును రెండూ ఉంటాయి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంత దూరమో అన్నట్టుగా ఇది దీని ధర్మాలు దానికి, దాని ధర్మాలు దీనికి అధ్యాస. దీనే అన్యోన్యాధ్యాస అంటారు. సో అటువంటి అధ్యాస అన్యోన్యముగా నుండు అంటారు. భార్యాభర్తలుగా అన్యోన్యముగా నుండు అంటే ఆయన ప్రేమించినప్పుడు నువ్వు కూడా ప్రేమించు, ఆయన తిట్టినప్పుడు నువ్వు కూడా తిట్టు, ఆయన అల్లరి చేసినప్పుడు నువ్వు కూడా అల్లరి చేయి. అది కాదు, కానీ మొత్తానికి అభిప్రాయం అది. ఆ శ్లోకం తెలిసిందండి, పూర్తయినట్టేనా? శ్లోకం అందాము. జలవ్యోమ్న ఘటాకాశో యథా సర్వస్థిరోహితః తథా జీవేన కోటస్థ శూన్యోన్యాధ్యాస ఉచ్యతే. అయం జీవో న కోటస్థం వివినక్తి కదాచన అనాదిరవివేకోయం మూలా విద్యేతి గమ్యతాం. అయం జీవః నా కోటస్థం వివినక్తి కదాచన అనాదిః అవివేకః అయం మూలా విద్యా ఇతి గమ్యతాం. ఏమండి, జీవుడు ఉన్నాడు. జీవుడు అంటే చిదాభాస. వాడు ఏమని తెలుసుకోవాలి న్యాయంగాను? ఈ జడమైన బుద్ధి, దాన్ని బట్టి వచ్చే సంసారము నాకు లేదు, నా స్వరూపము కూటస్థచిత్ అని అని తేడాగా తెలుసుకోవాలిగా. అది వాడు తెలుసుకోవటం వాడి యొక్క ధర్మం. కానీ వాడు తెలుసుకోడు, ఎప్పుడూ తెలుసుకోడు. సంసారంలోనే ఉండిపోతాడు తప్ప తన స్వరూపము కూటస్థచిత్ అని వాడు తెలుసుకునే తెలుసుకోడు. అలా ఆ తేడాని గమనించడు. తేడాని గమనించిది ఎప్పుడు? నిధిధ్యాసనంలో గమనిస్తాడు. నిధిధ్యాసనంలో, గైడెడ్ మెడిటేషన్లో నేను అలా ప్రాడ్ చేస్తూ ఉంటా, చూడు నీ మనస్సును చూడు. ఎలా చూడమంటావా? ఆ మనస్సును ఎలా చూడడం? పుస్తకం చూడు అంటే చూడగలుగుతాం, కానీ మనస్సును చూడు అంటే ఏం చూస్తారు? అంచేతనే నేనేమంటాను, ఫోన్లో చూడొద్దు కానీ చూసే ప్రయత్నం చెయ్యి అంట. మీరు అంతవరకు చేయాల్సి ఉంటుంది. మనస్సును కళ్ళు మూసుకుని మనస్సును చూసే ప్రయత్నం చేయాలి. దీంట్లో ఏమవుతుందంటే రహస్యం, చూసే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ మనస్సు ఉండదు. ప్రయత్నం చేయాలి మీరు. ప్రయత్నం చేయకుండా మనస్సు ఉండదంటే కుదరదు. ప్రయత్నం చేస్తే మనస్సు ఉండదు. మనస్సు ఉండక మరి ఏముంటుంది? సాక్షినైన నేనుంటాను. చూసారా? ఏమండి, అలా చూస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ అలా చూస్తూ ఉండండి. ఈ లోపల సడన్గా సాక్షిగా ఉన్న మీకు ఓ థాట్ వస్తుంది. ఏదో థాట్ లోప అక్కడ ప్రవేశిస్తుంది. మీరు ఆ థాట్ని పట్టుకుంటారు. ఆ థాట్ ఏం థాట్ వస్తుంది? మీకు రాగమునకు చెందిన థాట్ వస్తుంది. రాగం ఉంటుంది. ఆవేళ నిన్న సాయంకాలం మీరు ఉంగరం కొనుక్కున్నారు, మొన్నటి పొద్దున్న ధ్యానం చేస్తున్నారు. అలా సాక్షిగా చూడు మనస్సుని, ఆ సాక్షిగా చూస్తూ ఉంటారు. ఇందులోకి ఉంగరం గుర్తొస్తుంది. ఉంగరం గుర్తు రావడం అంటే అర్థం ఏమిటి? ఉంగరం థాట్ వచ్చిందని అర్థం. దానికి గుర్తు రావడం అంటే థాట్ వస్తేనే దాన్ని గుర్తొచ్చిందంటారు. గుర్తు రావడం వేరును, థాట్ రావడం వేరు కాదు, రెండు ఒకటే. ఉంగరం థాట్ వస్తుంది. అప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి, ఈ థాట్ ఇది అడ్డొచ్చింది, దీన్ని సాక్షిగా చూడాలి అని మీరు సాక్షిగా చూస్తే మళ్ళీ పోతుంది అది, మళ్ళీ ఇంకా ఆ థాట్ కనపడదు. లేదా ఉంగరం మీద రాగం ఉంటుంది,
ఉంగరం అయితే బాగానే ఉంది, నిన్న కొన్నది బాగా మంచిదే కొన్నాను అని అనిపించింది అనుకోండి, ఈ ఉంగరాన్ని నేను భద్రంగా అట్టిపెట్టుకోవాలి అని అనిపిస్తుంది. అలా 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 ఏవేవో అనిపిస్తూ ఉంటాయి. అంటే ఏమైంది అక్కడికి, ఈ సాక్షిభావమును ఈ ఉంగరం తాటు ఎటెటో లాక్కుపోయింది. అప్పుడు ఇంకా మీకు అక్కడ చిరాభాసే మిగిలింది తప్ప సాక్షిభావము అంతర్ధానమైపోయింది. అలా అయిందంటే అర్థం ఏటో తెలుసిన, మీలో ఆ సావధానత లేదన్నమాట. దాన్ని సమాధానము అంటారు. ఉంగరం తాటు రాగానే అరే ఇది అనవసరం అని దాన్ని మళ్ళీ పక్కకి నెట్టేసి అది పోతుంది. మీరు మళ్ళీ సాక్షిగా ఉండాలి, దాన్ని సమాధానము సావధానత అంటారు. అది లేదన్నమాట మీకు, అది తక్కువగా ఉందన్నమాట. అంచేతనే ఆ ఉంగరం తాటు వెనకాల పడి దాంతోపాటు మమేకమై దాని వెనకాల పడిపోతున్నారు. అది ఎటేటో పట్టుకుపోతుంది. ఒక ఉంగరం అయింది, ఇంకో ఉంగరం కూడా కొనుక్కుంటే బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ బోనస్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అన్ని ఉంగరాలు నేనే పెట్టేసుకుంటే పాపం ఆవిడ మాట ఏమిటి, ఆవిడకు కూడా ఉంగరం చేయించాలి అని ఇలా ఇలా ఎటో ఎటుటో పోతుంది. దానికేమి సందర్భం ఏదో ఉంటుంది, దానికి ఏమి లాజిక్ ఏముంటుంది, ఎటు పడితే అటు పోతుంది, అలా అలా పోతూ ఉంటుంది. దాని పేరే సంసారం. సంసారం అంటే బయట ఉండదు, బయట ఉండదే, బయట ఉండేదంతా లోపలే ఉంటుందండి. లోపల ఉన్నదే బయట ఉంటుంది. లోపల లేకపోతే, ఉంగరం లోపల లేకపోతే బయట కూడా ఉండదు. కనుక ఈ సంసారంలో పడిపోతూ ఉంటాడు. వీడికి వేదాంత క్లాసుకు వచ్చి శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసినప్పుడు ఈ వివేకం ఒక పిసరు ఉందన్నట్టుగా అనిపిస్తుంది, ఉందా లేదా అన్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని వివేకాన్ని బలం చేసుకుంటే అది గట్టిపడుతుంది. వివేకాన్ని బలం చేసుకునే ఉపాయం ఏమిటో తెలిసిన, ఎప్పుడైనా సుఖం కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు మీ వివేకం దాని సత్తా ఎంతో బయటపడుతుంది. సుఖం వచ్చినప్పుడు మీరు దాంతో మమేకమైపోయారనుకోండి, మీ వివేకం చాలా వీక్. దుఃఖం రాగానే మీకు అదే పరిస్థితి వచ్చేస్తుంది. సుఖం వచ్చినప్పుడు మీరు హుందాగా ఉన్నారనుకోండి, నిబ్బరంగా ఉండుట, ఆ సుఖంతో మమేకం కాకుండా ఉన్నారనుకోండి, అంటే మీ వివేకము గట్టిది. మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు ఆ వివేకం అలా నిలబడుతుంది. ఇందాక మీకు నేను దృష్టాంతం చెప్పాను, ఒకడు వచ్చి పొగుడేసిపోతాడు, అప్పుడు మీరు ఉబ్బిపోయారనుకోండి, ఇంకొకడు వచ్చి తిట్టినప్పుడు కృంగిపోతారు, అది సంసారం. ఒకడొచ్చి పొగిడి వెళ్ళినప్పుడు మీరు గంభీరంగా నిబ్బరంగా ఆ వివేకాన్ని పెట్టుకుని ఉన్నారనుకోండి, ఈ పొగడత నా స్వరూపానికి ఏమీ లేదు, ఊరికి అలా లోకంలో అలా అంటూ ఉంటారు అని నిబ్బరంగా ఉన్నారనుకోండి, ఇంకొకటి వచ్చి ఏదో అల్లరి చేశాడనుకోండి, అప్పుడు మీ మనస్సుకేమీ వికారం కలుగదు. కాబట్టి ఆ వివేకాన్ని నిలబెట్టుకోవడం అన్నది మీ చేతుల్లో ఉంటుంది, దాన్ని మీరు అభ్యాసం చేసి సంపాదించాల్సి ఉంటుంది. లోకంలో జీవుడు అనేవాడు సంసారి, వాడికి అసలు వివేకం ఉండనే ఉండదు, అంటే అవివేకంలో పడ్డాడు. ఈ అవివేకము ఏమంటే జ్ఞానమునకు ఆపోజిట్ అజ్ఞానం, వివేక జ్ఞానమునకు ఆపోజిట్ అవివేకము. అవివేకం అంటే అజ్ఞానమేగా. ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి వచ్చింది వీడికి అంటే పుట్టినప్పటి నుంచి ఉంది. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది, పూర్వజన్మ నుంచి వచ్చింది. అక్కడికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా అలా మూలం దాకా వెళ్ళిపో, సృష్టి ఆది అని ఏదో పెట్టుకోవాలి. అంచేత ఈ అవిద్య నిన్న మొన్న వచ్చిన అవిద్య కాదు, ఇది మూలం నుంచి వస్తుంది, సృష్టి ఆది నుంచి వస్తుంది. కాబట్టి దీనికి మూలావిద్య అని పేరు పెట్టారు. ఆ విషయం మీరు తెలుసుకోండి అంటున్నాడు ఆయన. గమ్యతాం, తెలుసుకోవాలి అని అంటున్నాడు. తెలిసిందండి మూలావిద్య. మరైతే సృష్టి ఆది నుంచి వస్తున్న ఈ అవిద్యను మనం ఏం చేయగలం అనకూడదు. మీరు జ్ఞానప్రకాశం వేయగానే అది పోతుంది. చీకటి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ దీపం పెడుతూనే పోతుంది. చీకట్లో దీపం వెలిగించగానే చీకటి అంతర్ధానమవుతుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటే మటుకు చీకటి ఎక్కడికి పోదు అని ఒక కవి అన్నాడు. చాలామంది చీకటిని తిట్టుకుంటూ కూర్చుంటారు, ఎవడో ఒకడే దీపాన్ని వెలిగిస్తాడు. అలా చాలామంది తిట్టుకుంటూ కూర్చుంటారు, సంసారాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమైంది, దీపం వెలిగిస్తే పోతుంది అవతలకి. ఓకే, ఇప్పుడు శ్లోకానికి అర్థం చెప్తాం. అయం ఈ
జీవః చిదాభాసయుగు జీవుడు కదాచన ఏనాడైనను కూటస్థం కూటస్థచిత్తును న వివినక్తి బుద్ధి కంటే తేడాగా చూచుటలేదు. అక్కడ వివినక్తి అనే ధాతువు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసిన, విచిర్ పృథక్ భావే అనే ధాతువు నుంచి వచ్చింది. విచిర్ పృథక్ భావే, తేడాగా చూడడం విచిర్. ఈ విచిర్ అనే ధాతువుకి ఇరిత్ అని పేరు. ఎందుకంటే దాంట్లో ఉండే ఇర్ ఇద్వర్ణం పోతుంది, దాన్ని ఇరిత్తులు అని అంటారు. ఇంకేం మిగిలింది, విచ్ మిగులుతుంది, విచ్ మిగులుతుంది. విచ్కి తి చేరుస్తారు, విచ్ తి. ఇది జుహోత్యాది గణంలోది అనుకుంటాను నేను. దాంతో ఏమవుతుందంటే ద్విత్వం వస్తుంది, ద్విత్వం వచ్చి విచ్ విచ్ తి అవుతుంది. హలాది శేష వి విచ్ తి, దీనికి మళ్ళీ శ్నం అనే ప్రత్యయం వస్తుంది. వచ్చి వినచ్ అవుతుంది, అచా కా అవుతుంది, వివినక్తి అలా వస్తుంది. నీకు చాలా గడబడుంది, నేను ఊరికే మీకు చూచాయిగా పై పైన చెప్పాను. సూత్రాలన్నీ నాకు గుర్తులేవు, ఇవన్నీ గుర్తుపెట్టుకుని కూర్చోటం, పుస్తకం తీస్తే వస్తాయి. వివినక్తి అలాగా, ఓకే, చాలా విలక్షణమైన ప్రయోగం. కాబట్టి దాంట్లో వివేకము, వివేకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, విచిర పృథక్ భావే, దాని నుంచి వచ్చింది వివేకము. కాబట్టి వీడు తేడాగా తెలియట అనేది ఎప్పుడూ ఉండదు వీడికి. వీడు అలాగా కలగా పులకం చేసుకుని కూర్చుంటాడు. అయం ఈ అవివేక తేడా తెలియకుండుట, తేడా తెలియకుండుట అంటే దేనికి తేడా తెలియకపోవడం, కూటస్థ చిత్తుకి చిదాభాసకి ఉండే తేడా తెలియకపోవుట. ఈ తేడా తెలియకపోవుట అనాది సృష్ట్యాది నుంచి ఉన్నది, మూలా విద్య ఇతి మూలా విద్య అని గమ్యతాం తెలియబడవలెను అంటే తెలుసుకోండి ఈ మూలా విద్య. దీన్ని ఇంగ్లీష్లోకి ఒరిజినల్ సిన్ అని ట్రాన్స్లేట్ చేశారు. అవిద్య అంటే సిన్. ఇప్పుడు క్రిస్టియానిటీలో సిన్ సిన్ అంటూ ఉంటారు. సిన్ అంటే అవిద్యకే సిన్ అని పేరు. వేదాంతులు దేనిని అవిద్య అంటారో, క్రిస్టియన్ మిస్టిక్స్ దానిని సిన్ అంటారు. బుద్ధుడు దాన్నే దుఃఖం అన్నాడు, దాన్ని దుఃఖశబ్దంతో వాడాడు. సర్వం దుఃఖం, జగత్తులో దుఃఖం తప్ప ఇంకే ఉంది. దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం నుంచి వచ్చింది. కాబట్టి దాని ఆపరేషనల్ పార్ట్ చూసి దుఃఖం అని ఆయన పేరు పెట్టాడు. దాని ఒరిజినల్ పార్ట్ చూసి అవిద్య అని మనవాళ్ళు పేరు పెట్టారు. దాన్ని సిన్, ఒరిజినల్ సిన్ అని వాళ్ళు క్రిస్టియన్ మిస్టిక్స్ దాన్ని అలా చెప్పుకున్నారు. ఇది ఈవెన్ కన్ఫ్యూషియనిజం వాటిల్లో కూడా ఈ ఐడియాస్ ఉన్నాయి. అంటే ఎక్కడి నుంచో ఒక అజ్ఞానం వీడిని వెంటాడుతోంది, దానివల్లనే వీడు సంసారంలో కష్టపడుతున్నాడు అని అందరూ ఫిలాసఫర్స్ అందరూ కూడా గుర్తించారు. ఆ అంచేతనే చెప్తూ వచ్చారు. సాధారణంగా జనులు ఏమనుకుంటారంటే డబ్బు తక్కువైందనో, లేకపోతే భోగాలు లేవనో, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటలేదనో, లేకపోతే నక్షత్రాలు బాగోలేవనో, గ్రహాలు బాగోలేవనో, ఆ విధంగా తన దుఃఖాన్ని వీళ్ళు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. దుఃఖాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల మీకు ఒరిగిదే ఉండదు. కానీ మనిషికి ఏదో ఒక వెర్రిదనం. ఇప్పుడు మీకు దుఃఖం ఉందనుకోండి, క్రితం జన్మలో మీరు ఈ పాపం చేశారని చేత ఈ దుఃఖం వచ్చింది అని ఎవడనే చెప్పాడు అనుకోండి, దానివల్ల మీకేం ఉపకారం అయింది, దుఃఖం పోలేదు కదా. అంటే కారణం తెలిస్తే ఏదో లాభం వచ్చిందని ఒక భ్రమ. దానికి ఫలం చెప్పు, ఫలం కాదు దానికి పరిహారం చెప్పు. క్రితం జన్మలో చేసిన దాన్ని ఈ జన్మలో అనుభవించడమే పరిహారం, ఇంకా వేరే పరిహారమే ఉంటుంది. కాదు ఏదో పరిహారం ఉందంటాడు. ఆ పరిహారం ఎలాగా, అది నాకు కావాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే వ్యాపారం కింద మారింది అది, అదంతా వ్యాపారమైంది తప్ప దాంట్లో సారమేమున్నది. కాబట్టి వీడి సమస్యకి, వీడి దుఃఖానికి ఎవేవో కారణాలు పెట్టుకుంటాడు. వాటిని అలాంటి ఎవేవో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వాటి వల్ల నాకు దుఃఖం వచ్చిందని వాటి వెంట పడుతూ ఉంటాడు. మనిషి అలా ఉంటాడు. మీరు చెప్పినా వాడు ఏమర్థం చేసుకోడు. మీరు చెప్తే
ini ke acipin awal di kedua peradat tapa tanah ajaran ni pakar petukunna awalnya alauchan awal di kerasu. Cipen orang kundi, iman cipen orang kundi. Ini swami ke grahamul ante peradu orang kundi. Grahamul ku vitrekamu, nen vitrekam kado ni vitrekam kado. Vedantan lo nishethistar tapa vitrekin ceru. Nishethistar. Ipur dehamun enu kado, anapuru dehamunu vitrekin ceda. Lelo. Adhyasan itu nisaisin je atante. Manusia nenu kadu, anda vidre kincera, betul. Dukha manu ko hetu ko grahamanu kadu, anda vidre kincera, vidre kincera mana ya? Damak lek ni mana? Vidre kincera ngadu. Anuwo telusko, ni ku teli le damma telusko, ani caparam. Dan vidre kincera manu ko kodu. Khabati, ajnanam valla matuke, ni ku dukha mu galadu. Atelusukunte, mana nakshatra, oh ni nakshatra al kuda, nakshatra al dalo doorangga untai, bahu doorangga untai, abe cheyo, kadang ni seni ni kaya mana telusa, seni antar doorangga unna dasal ni kaya mana idea unda, seni ante itu asal telusa, seni kira ha ekoran tuhno telusa, antar doorangga unno telusa, seni ni mele yendu ku kopek istadu, ninno yendu kapakaran jastadu seni dana kaya mana hetu galada. Adewi lekunda, murkhanga wadu wadu anak ni biran te, adewi chipna telusukoran te, telusukor dagga bishaya mau kotorna di, evita di, ini samsara mana ko hetu wo avidya, ani telusukor, telusukor lau da, lo daggostone, daggostone te, endugostone daggu, ante wad doctor jusi ni lungs lo infection undi enje per. Adi jenis sekolah kelala deh beri tu, dagus sonda, adi urkai itu gara-gara oceh sonda, adi itu jenat nematoran notlo esukun te potun ala potun lah, adi empat hari tadi, dan serikat jenis sekolah kelala deh, cepi bodi cepal deh jenis kuno bodi jenis sekolah, lungs lo infection undi dagus sonda, mana adi ala potun, ini tablet esukun te potun, dan ke patah tu undi kita, alagai. Mana ke samsara manu hulalau nadi, dukha manu hulalau nadi, yendu valla, avidya, ini akan ninjo cinti, trusti aja ninjo cinti, ini telusko, telusko nte yaudne, roga itu teliste bau pertalu, dan ke roga nidaanamu salah mukshau, roga nidaanamu, diagnostik sere petda bodu pertalu, akar miku mandis tara, mande varam. Rogam itu juga tar, mandai beberu, jadi double diskun tar. Yang mana mandai beberu rogan dengan itu double ini beberu ayo alag-alagan ni, rogam itu juga tar. Khabat ini mula abidjan telusko, telusko itu adalah mukhyam. Ayang jiwo nakutastham vivinakti kadachana, anadiravivo yam mula vidyeti gamyatam. Om Purnamadah Purnamidam. Malay Shukravar nak adu kalau tu, oh.